2.5 లక్షల కోట్లు అప్పు చేశాం. అప్పు ఎందుకు చేశామంటే మీకు సంక్షేమం ఇవ్వటానికి చేశాను అంటున్నాడు. కానీ రాష్ట్రం నుంచి సంపద ఏమైంది? ఆ సంపదని ఏం చేశారు అంటే ఏ లెక్క లేదు. ఈ సంపదని మీకు సంక్షేమం ఇస్తాను అని చెప్పి మీకు బీసీలకి చేసిన నష్టం, బీసీ కార్పొరేషన్లోకి డబ్బులు వేయకుండా బీసీలకి చేసిన నష్టం సుమారు 76 వేల కోట్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి చేసిన నష్టం 28 వేల కోట్లు. ఈ ముఖ్యమంత్రి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అనే వీళ్ళందరికీ కలిపి సుమారు 110 వేల కోట్లు మీ దగ్గర నుంచి దొంగతనం చేసి దోచేశాడు. మొత్తం రాష్ట్రంలోనే 25 పార్లమెంట్లలో అత్యధిక వనరులున్న పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్. ఈ కాకినాడ పార్లమెంట్లో పోర్ట్ ఉంది, 60 కిలోమీటర్లో ఎయిర్పోర్ట్ ఉంది, కానీ ఆ మధ్యలో వేయవలసిన రోడ్డు మాత్రం గుంతలు గుంతలు. అంటే వారానికి 2 ముగ్గురు చచ్చిపోతున్న ఆ ఏడీబీ రోడ్ని ఆ కనెక్టివిటీ లేకుండా అలాగే వదిలేశారు. స్లోగా చేయటం కాదు, అసలు చేయటమే మానేశారు. సో ఎయిర్పోర్ట్ టు పోర్ట్ కనెక్టివిటీని వచ్చిన తర్వాత 100% కంప్లీట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉప్పాడ కొత్తపల్లి మండలం రాష్ట్రంలోనే ఎందుకు అత్యధిక ఫేమస్ అంటే ఇక్కడ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎస్ఈజెడ్ ఉంది. ఆ ఎస్ఈజెడ్ని 2009 నుంచి రైతుల దగ్గర 3 లక్షల రూపాయలకి ఎకరం తీసుకుని అక్కడ ఏ పరిశ్రమలు పెట్టకుండా అంటే అక్కడ అభివృద్ధి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, సంపద సృష్టిస్తామని చెప్పి రైతుల దగ్గర నుంచి సుమారు 11 వేల ఎకరాలు తీసేసుకుని అక్కడ జాబ్ కార్డ్స్ ఇచ్చి ఇల్లు ఇచ్చి ఆ జాబ్ కార్డ్స్ ఈరోజు కూడా పనికి రాకుండా చేసి మీకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కానీ వచ్చే ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఆ ఎస్ఈజెడ్కి యాజ్ ఎ పార్లమెంటేరియన్గా నేను అక్కడికి పరిశ్రమలు తీసుకొస్తాను, ఎస్ఈజెడ్లో పరిశ్రమలను పెంచుతాను, అక్కడ ఉపాధి కల్పిస్తానని చెప్పి మాటిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉప్పాడ శారీస్ అనేది చాలా ఫేమస్. కానీ ఇప్పుడు చేనేతలకి రోజంతా హస్బెండ్ అండ్ వైఫ్ పనిచేస్తే 800 మాత్రమే తగ్గుతుంది, అంటే ధర సరైన ధర లేదు. దాన్ని ఉప్పాడ శారీస్ని సరైన బ్రాండ్ తయారు చేసి, బ్రాండ్ తయారు చేయడం నా స్పెషాలిటీ, అలాగే దాన్ని సరైన బ్రాండ్ తయారు చేసి దాన్ని వాళ్ళకి ఉపాధి అంటే వాళ్ళకి వచ్చే డబ్బు పెంచుతానని చెప్పి దానికి మంచి బ్రాండ్ తయారు చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ రావాల్సిన పరిశ్రమలు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రక్చర్ అలాగే పెట్రోలియం కాంప్లెక్స్ రెండింటిని కూడా మనం వదిలేసుకున్నాం. ఎందుకు వదిలేసుకున్నాం అంటే స్టేట్ నుంచి పెట్టవలసిన పెట్టుబడుల్ని ఏమాత్రం పెట్టకుండా మనం కేంద్రం ఇక్కడ పెట్టుకోమని ఇచ్చినా సరే ఇక్కడ నాయకుల వల్ల దాన్ని వదిలేసాం. కానీ దాన్ని కూడా తిరిగి తెచ్చి అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాగే మన నరేంద్ర మోడీ గారు మత్స్యకారుల కోసం ఎన్నో చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు, పర్ల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు, శాటిలైటరీ ఇమేజరీ ద్వారా మీరు ఎక్కడ మచ్చల్ని పట్టుకోవచ్చు, ఎక్కడ ఈ చేపల్ని పట్టుకోవచ్చు అని ముందే మీకు ఇమేజ్ ద్వారా డిజిటల్ ఇమేజ్ ద్వారా చెప్పి మీ యొక్క వేటని హృదా కానివ్వకుండా మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడికి వెళ్తే మీకు ఈ చేపలు దొరుకుతాయి అనే ఫెసిలిటీని 100% పూర్తి చేసి దానివల్ల మీకు నష్టం రాకుండా నష్టం రాకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ చేస్తున్నాను. ఈ ఫిషింగ్లో ఒక్కోసారి వేటకి వెళ్తే ఏమీ రాదు, ఇక నుంచి ఆ ప్రాబ్లం ఏది లేకుండా మన నరేంద్ర మోడీ గారు పెట్టిన స్కీమ్లో మీరు ఎక్కడికి వెళ్ళాలనేది ఈజీగా తెలుసుకునేలా చేస్తున్నాను. నేను ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టపడి పైకి ఎదిగాను. మా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిలాగా నా దగ్గర కోట్లు లేవు. అతను ఎవరు అంటే 3 సార్లు పోటీ చేశారు, ప్రతీ నెల ప్రతి ఎన్నికలకి 1 నెల వస్తారు ఇక్కడికి. 1 నెల వచ్చి గెస్ట్ హౌస్ తీసుకుని వాళ్ళ ఇంట్లో షెఫ్స్ని అంటే వంట వండేటోళ్ళని వెయిటర్ల్ని కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకుని 1 నెల హాలిడే చేసుకుని వెళ్ళిపోతారు. కానీ నేను మొత్తం 15 సంవత్సరాల నుంచి 3 నెలలే ఉన్నారు. నేను వచ్చిన ప్రతిరోజు, ఇన్ఛార్జ్ ఇచ్చిన ప్రతిరోజు నేను ఇక్కడే పనిచేశాను, ప్రజల్లోనే ఉన్నాను, ప్రజల్లోనే మమేకమయ్యాను. ఆయన ఎవరైనా ఎలక్షన్ చేస్తే ఆస్తులు పోతాయి, ఆయనకు మాత్రం 3 ఎలక్షన్లు ఓడిపోయినా సరే సంపద పెరుగుతూ ఉంది. ఎలా పెరుగుతూ ఉంది అంటే ఈ పార్లమెంట్లో, కాకినాడ పార్లమెంట్లో జరిగే మొత్తం మైనింగ్కి డాన్ అతనే.
ప్రతి లారీకి జే ట్యాక్స్ రూపంలో 3800 రూపాయలు తీసుకుంటున్నాడు. పదవిలోకి రాకముందే మిమ్మల్ని చిత్ర హింసలు పెట్టి మీ దగ్గర డబ్బులు తీసేసుకుని సుమారు 3000 కోట్ల రూపాయలు సంపాదించి అదే డబ్బుతో మిమ్మల్ని కొందామనే వస్తున్నారు. కానీ అమ్ముడు పోతారా మీరు? అమ్ముడు పోము. అలాంటి రాత్రిపూట కారులు వేసుకుని నాయకుల దగ్గరికి పంపుతున్నాడు. ఆ సిగ్గులేని పని మానేయమంటున్నా. వాళ్ళ నాయకుల్ని వాళ్ళని కాపాడుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి. కార్యకర్తలు లేరు, వాలంటీర్ని రిజైన్ చేయించి కార్యకర్తల్లా తిప్పించుకుంటున్నారు. సో వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ ఎలక్షన్ చేయటం లేదు, వాళ్ళు మానేశారు. సో మీ అందరికీ హామీ ఇస్తున్నాను, నేను నిజాయితీగా పనిచేసి కేంద్రంలోని రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చేలాగా నన్ను ఎన్నుకుంటే 100% మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఎన్నో వనరులు ఇక్కడ తీసుకొస్తాను, ఎన్నో పాలసీస్ ఇక్కడ తీసుకొచ్చి ఉప్పాడ కొత్తపల్లి మండలం కాకినాడ పార్లమెంట్ ఎంటైర్ పార్లమెంట్ని డెవలప్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ వచ్చే 13వ తారీఖు నా పుట్టినరోజు, ఆ రోజు గాజు గ్లాస్ గుర్తుపై నాకు అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం బీజేపీ జనసేన మొత్తం అందరూ అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మంచి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రైతుల పాలిట దేవుడు, పేదల పాలిట దేవుడు, నిజాయితీతో ప్రశ్నించే విధంగా పార్టీని నడుపుకుంటూ వస్తూ ఈరోజు దుర్మార్గ పరిపాలనను మన రాష్ట్రంతో నుంచి పారద్రోలడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క అమూల్య సందేహం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక పౌర్ణమి రోజున ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడ మండలంలో ఇంత చల్లగా ఉంటుంది వాతావరణం, ఇంత వేడిలో కూడా మీ ప్రేమ ఎంత చల్లగా ఉందంటే వెన్నులే చెప్తాం. సో మీ ప్రేమామృతానికి, ఈ వెన్నెల రాత్రి మీ ప్రేమామృతానికి నా మీద కురిపిస్తున్నందుకు, మా కూటమి మీద మీ ప్రేమామృతాన్ని కురిపిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ రోజున మంగళవారం పౌర్ణమి, చిత్తా నక్షత్రం, హనుమాన్ జయంతి, శ్రీపాద శ్రీవల్లభుడి నక్షత్రం ఈరోజు. అలాంటి రోజున నన్ను ప్రేమించే నా పిఠాపురం ప్రజల మధ్యలో 70,000 పైనుంచి 100,000 వరకు వచ్చి నాకు ఈరోజు మద్దతు తెలిపారు. నాకు ఈరోజు నామినేషన్కి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇలాంటి ఘనమైన నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే బలంగా ఉండి, ఎమ్మెల్యేగా చేసి, ప్రజలందరి మన్ననలు పొంది ఈ రోజున కూటమి ధర్మం ప్రకారం నా కోసం ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా త్యాగం చేసిన శ్రీ వర్మ గారికి మనస్ఫూర్తిగా పిఠాపురం కొత్తపల్లి ఉప్పాడ మండలం నుంచి రాష్ట్ర ప్రజలందరికీ
ఆయన తరపు నేను రాష్ట్ర ప్రజలందరి ముందు వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన ప్రతి సభలో ఏం చెప్తున్నారంటే, నన్నైతే నా కోసం ఎలా పనిచేశారో దానికి 10 రెట్లు పనిచేయాలి అందరూ అని చెప్తా ఉన్నాం. అలాంటి బలంగా సంతించరా. సో 10 రెట్లు పనిచేయాలి అని చెప్పి రాష్ట్రం మొత్తం మీద ఆయన మెసేజ్ ఈ రోజున జన సైనికులకి, జనసేన పార్టీకి, ముఖ్యంగా జనసేన బలం ఉన్న చోట ఆ ఓట్ షేర్ మొత్తం మన కూటమి అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ రోజున తెలుగుదేశం ఎంత బలంగా నిలబడింది జనసేనకి అన్నది ఈ రోజున వర్మ గారే సజీవ తార్కాణం, సజీవ సాక్షి. అందుకనే జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి, నాయకులకి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం, భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. జగన్ పరిపాలనని ఇక్కడితోటి అంతమొందిద్దామని మీ అందరూ కట్టు నడుం బిగించి, పిడికిలు బిగించి మన కూటమిని గెలిపించుకుందాం. హనుమా అంటే నాకు ముఖ్యంగా పిఠాపురం పురుహూతి కాదు, ఏవి శ్రీపాద శ్రీవల్లభుడు వీటన్నిటితో పాటు నాకు ఒకటే అనిపించింది, ఇప్పుడు ఇక్కడ బంగారు పాప దర్గా, అలాగే 110 సంవత్సరాలు మనకి పురాతనమైన మెద్ద మనకి ఆంధ్ర చర్చ్, ఇవన్నీ కూడా 3 మతాల కలయిక నాకు ఇక్కడ ఇచ్చింది ప్రకృతి సంపద. ఒకవైపు సముద్ర తీరం, ఇంకోవైపు పచ్చటి పొలాలు, ఒకవైపు అభివృద్ధికి కావాల్సినంత సహజ వనరులు. కష్టపడతామని చెప్పి గుండెల మీద కొట్టుకునే యువత ప్రజలు మీరు ఉండి ఇలాంటిది ఇంకా వెనకబడిగా ఉండటం, అభివృద్ధి లేకుండా ఉండటం, ఇది నాకు ఏమాత్రం మనస్కరించలా. అలాంటి ఇంతమంది 3 మతాలు కలిసి ఉన్న చోట నాకు ఇష్టమైంది 2, ఒకటి వ్యవసాయం, ఇంకోటి దైవభక్తి. అలాంటిది 3 మతాలు సంపూర్ణంగా కలయిక ఉంది ఇక్కడ. అలాంటి 3 మతాల దేవుళ్ళైన పురుహూతికి, అమ్మవారికి, శ్రీపాద శ్రీవల్లభుడికి, అలాగే అల్లాకి, అలాగే జీసస్ క్రైస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ప్రార్థనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను నాకు భగవంతుని ఎవరు ఎలా చూడాలంటే అలా చూడాలి. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, అన్ని ధర్మాలని గౌరవిస్తాను అనడానికి నేను పొద్దున్నే బొట్టు పెట్టుకొని బయలుదేరగానే పిఠాపురం వచ్చి నామినేషన్ వేయడానికి ముందు నాకు ఒక తల్లి క్రైస్తవ ప్రార్థన చేస్తుంది. ఆ క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను ఈ మాట. నా భార్య ప్రార్థన చేసేటప్పుడు వింటూ ఉంటాను. ఎప్పుడైనా ఇంట్లో మాకు నా భార్య వల్ల ఎదురుగు స్కూల్లో జరుపుకునే వాళ్ళం క్రిస్మస్. నా భార్య వాళ్ళ కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేసుకున్నాను. సో అలాంటిది ఈరోజున తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా 62:3 దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ దీవులనిచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరీ బయలుదేరాను. నాకు సర్వమతాలు సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని. నిజమైన భారతీయుడు ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలని. సో ముందుగా సర్వమతాలు నాకు సమానం, సర్వధర్మాలు నాకు సమానం అని చెప్తూ మీ అందరికీ ఒక్కొక్క మారు
ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పొద్దునే ఇందాక మాట్లాడాను అక్కడ అంబేద్కర్ గారితో జై భీమ్ వినిపిస్తా ఉంది నాకు. నిజంగా అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలే కాదు ప్రతి మనిషికి దాదాపు 300 పైచిలకు వ్యక్తు మహోన్నతులు మేధావులు కూర్చొని రాజ్యాంగాన్ని చేశారు. అక్కడున్న జై భీమ్ ఎప్పుడూ కూడా నేను నా గుండెలో ఉంటుంది. ఆ జై భీమ్ స్ఫూర్తే రోజున నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కాన్షీరామ్ గారు కానీ, ముఖ్యంగా నాకు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ రావడానికి పోరాడాలి అని అనడానికి ఎస్సీజెడ్లు కారణం. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీజెడ్లు ప్రారంభించారు. ఎస్సీజెడ్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలోనే మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ షాప్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నిజంగా గుండె లోతుల నుంచి వచ్చిన డైలాగ్ అది. ఒక రైతు రింగు రోడ్డు కోసం, హైదరాబాద్ రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మా టీవీలో చూస్తే నాకు గుండెకి హత్తుకుపోయింది. ఎప్పుడన్నా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని గుండె కదిలించేసింది ఆ మాట నాకు. నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ మా నాన్న, మా పెద్ద నాన్న. సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండటానికి, మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు టీన్స్లోను ఎర్లీ 20స్లో ఉన్నప్పుడు. సో నాకు ఆ నేపథ్యం నా గుండెలో ఉండిపోయింది. ఎస్సీజెడ్, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్, 10,000 ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం, యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2009, అది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్లలో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు. భూములు రైతుల్ని రోడ్ల మీద పెట్టేశారు. పరిశ్రమలు రాలా, మనకి ఓనర్షిప్ మారిపోతూ ఉంది. ఈ రోజున అది అరబింద వాళ్ళకి వెళ్ళిపోయింది ఎస్సీజెడ్. నేను ఈ రోజున ముందుగా ఒకటే మాట ఇస్తున్నాను, కాకినాడ ఎస్సీజెడ్ రైతాంగానికి మీకు నష్టం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, అరబింద వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కానీ పార్టీ ఫండ్ ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు. మీరు అది నమ్మాలి, ఎందుకంటే నాకు అలాంటి ఫండ్స్ నేను తీసుకోను. ఎందుకంటే మీరు గుండెల్లో నుంచి ఇచ్చిన రూపాయే నాకు 1,00,000 రూపాయలతో సమానం. అరబిందో ఫార్మా వాళ్ళకి, ఎస్సీజెడ్కి, వారు ఏదో ఒక విలేజ్ డెవలప్ చేశామని చెప్పి దాన్ని సిఎస్ఆర్ కింద ప్రకటించారు. అలా కాకుండా ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు, ప్రతి ఒక్కరికి వారు ఏ ఉద్దేశంతో అయితే అది ఇవ్వబడిందో, పెట్టబడిందో, ముఖ్యంగా రైతాంగం నష్టపోయింది, నష్టపోయిన రైతులకి నష్టం పూరించేలా, అలాగే ఏ పరిశ్రమల కోసం అయితే త్యాగం చేయబడిందో ఆ భూముల్లోకి పరిశ్రమలు వచ్చేలాగా మేము కూటమి మేము బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి వర్మగారు ఉన్నారు, నేను ఉన్నాను, కేంద్రంలో చంద్రబాబు, మన కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నారు, ఇక్కడ కృష్ణరాజు గారు ఉన్నారు, మన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. మేము నీకు ఈరోజు మాట ఇస్తున్నా, నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి కానీ ఇప్పుడు నేను మాట వెనక్కి తీసుకోను. తప్పు జరిగితే నేను ఇదే సభల్లోకి వచ్చి నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించమంటే మీరు రాళ్ళు ఇచ్చిన నేను తీసుకుంటాను. నేను భారతదేశంలో 10 ఏళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను, బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట, 10 ఏళ్ల పాటు దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది, అది నేనే నడిపాను. బిడ్డలు తండ్రులు రాజకీయ నాయకులు వచ్చాము కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుని, మీలో నుంచి వచ్చిన వాడిని, సగటు మధ్యతరగతి మనిషిని. నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో, నేను మీ కష్టాలకు నా భుజం కాసేస్తాను మీ అందరికీ. నా డబ్బు, నా శ్రమ
దశాబ్దంన్నర కాలం నా జీవితం, ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం ధారబోసాను. ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు. నా శ్రమంతా మీకే కోసం పెట్టాను. ముఖ్యంగా ఆడబిడ్డలకి, యువతకి నేను మీకు బంగారు భవిష్యత్తు చేయడానికి నేను నిలబడిపోయాను. అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటికి తీసుకొచ్చాను. ఒక క్షణం వెనక్కి వెళ్ళి మాట్లాడొస్తాను. మనకి నా మీద ఎవరినైనా పోటీ పెట్టచ్చు, వంగా గీత గారిని పోటీ పెట్టచ్చు, మన నా పోటీ మాత్రం జగన్ తోటి నా పోటీ. ఎందుకు పోటీ? హార్బర్ కట్టిస్తానని చెప్పాడు, జట్టీలు నిర్మిస్తానని చెప్పాడు. అవేమీ నిర్మించని కాడికి అలాంటి వ్యక్తి ప్రభుత్వం కానీ, వారి ప్రతినిధులు కానీ, వారి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, వారి ఎంపీలు కానీ అర్హత లేదు. 5 సంవత్సరాల విలువైన కాలాన్ని మనకిస్తే ఈ రోజు వరకు మన హార్బర్లు కానీ జట్టీలు కానీ నిర్మించలేకపోయారు. చాలాసార్లు అసలు మనకి ఏం అన్యాయం జరుగుతుంది, పథకాలు ఎందుకు రావట్లా, ఎందుకు మనకి ఏ నష్టం జరుగుతుంది, జగన్ లంచం తీసుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి, మనకేం పోద్ది, జగన్ కరప్షన్ నాకేం తెలియట్లేదే, నా జేబులోంచి డబ్బులు తీసుకోవట్లేదే అని మీరు అందరూ చాలామంది అంటూ ఉంటారు. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకి ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అమీనాబాద్ తీరంలో 20,000 మందికి మత్స్యకారులు ఉన్న ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ కావాలి. మనకి ఉప్పాడ హార్బర్ వస్తే ఒకటి కాదు, రెండు కాదు, 2,500 పడవలు మనకి అన్నం పెట్టే జీవనోపాధి, అవి మన హార్బర్లో పెట్టుకోవచ్చు. ఎంత బడ్జెట్? 422 కోట్లు. ఎవరు ఆ మంత్రి? సిదిరి అప్పలరాజు గారు చెప్పారు, స్టార్ట్ చేశారు, ఒక 30% పూర్తి చేసి ఆపేశారు, రాళ్లతో నింపేశారు హార్బర్ నింపడానికి. హార్బర్ పూర్తి చేయలా బోట్లు ఆ రాళ్ళ దెబ్బలు తగిలి బోట్లు కూడా పాడైపోయినాయి, 2 చనిపోయారు. అంటే 2 మనుషుల ప్రాణం కూడా పట్టదు, బాధ్యత లేదు. నేను అంటుంది 422 కోట్ల బడ్జెట్ ఎంతమందికి జీవనోపాధికి ఇస్తుంది? 20,000 మంది మత్స్యకారుల కుటుంబాలకి జీవనోపాధి ఇస్తుంది. ఎంత పెట్టాలి? 422 కోట్లు. మరి డబ్బు ఎందుకు పెట్టట్లా? ఎక్కడికి వెళ్తుందో డబ్బు, ఏం జరుగుతుందో డబ్బు కంటే. ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒక బ్యాంకుకి వెళ్ళి మేనేజర్కి ఒక పదవి, మేనేజర్ అనేది ఒక పదవి, బ్యాంక్ చైర్మన్ అనేది ఒక పదవి, అది మనందరి డబ్బు. బ్యాంకుల్లో ఉన్న మేనేజర్ డబ్బులు తన ఇష్టాన్ని ఖర్చు పెట్టుకుంటే మనం ఊరుకుంటామా? అలాంటిది ఒక ముఖ్యమంత్రికి కూడా మనందరి కష్టం, మనందరూ కొన్న ప్రతి దాని మీద పెట్టిన ట్యాక్స్ ప్రభుత్వానికి ఇస్తాం. అలాంటిది, అలాంటి డబ్బుని మీకు 422 కోట్లు మీకు హార్బర్ కట్టాల్సింది. ఆ డబ్బులు ఉదాహరణకి మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా, వైసీపీకి ఉండే సాక్షి పేపర్, సాక్షి పత్రిక, జగన్ నడిపే సాక్షి పత్రిక, ఒక్కొక్క వాలంటీర్కి వాళ్ళు ఏం చెప్పారు, 200 రూపాయలు అదనంగా ఇచ్చి మీరు సాక్షి పేపర్ కొనాలి అని చెప్పారు. దానికి ఖర్చు ఎంత? నెలకి 5.5 కోట్లు. అది 66 కోట్లు. 5 సంవత్సరాలకి అది దాదాపు 330 కోట్ల రూపాయలు. అంటే మీకు హార్బర్ నిర్మించుంటే అదే డబ్బుతోటి 422 కోట్లతో అయిపోయేది. ఇక్కడ 330 కోట్లు. ఏది? కేవలం సాక్షి పేపరు. మన డబ్బులు అవి, జగన్ డబ్బులు కాదు, అవి మనందరి డబ్బులు, మీ డబ్బులు, మీ కష్టం. నాకు తెలుసు కదా, ఒక మత్స్యకారుడు లోపలికి వెళ్ళి, సముద్రం లోపలికి వెళ్ళి మనకి వేట చేయాలంటే ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత తెగింపు కావాలి, మామూలు ధైర్యం కావాలా? అనడుగు లోతుకు నీళ్ళకెళ్ళంటే నాకు ఊపిరాడు చచ్చిపోతామని భయం వేస్తా సగటు మనిషి. కానీ మత్స్యకారుడు ఎక్కడో అసలు
లోతు కూడా తెలీదు. అలాంటి లోతైన ప్రాంతాలకు వెళ్ళి, తీర ప్రాంతాలకు వెళ్ళి వేట ఈ రోజున లొట్టలు వేసుకుంటూ ఈ చాప పులుసు బాగుంది ఇది బాగుంది అంటే మత్స్యకారుడి తాలూకు కష్టమే అది. మంచి చేపలు పడ్డాయండి, పులసలు దొరికినాయండి, పులసలు పులుసండి అంటాం. ఏది చెయ్యాలన్నా, ఏ మూల ఎంత గొప్పగా బాగుండాలన్నా, ఆంధ్ర చేపల పులుసు అనాలన్నా దాని వెనక మత్స్యకారుడి కష్టం ఉంటుంది. అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు, అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు, అరే నా పడవను ఆపుకోవడానికి ఒక జెట్టి పెట్టండి. అలాంటిది మేము 20,000 మంది మత్స్యకారులు ఉన్నాం ఉప్పాడ తీర ప్రాంతంలో, మాకు ఒక 2,500 పడవలు ఆప్ చేసుకుని ఒక జెట్టీ నిర్మించండి, చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కూడా పనిచేస్తుంది. 422 కోట్లు అంటే సాక్షి పేపర్కి 330 కోట్లు ఇచ్చేశాడు ఈ 5 సంవత్సరాల్లో. ఇంకా అది కాకుండా 41 మంది సాక్షి ఉద్యోగుల్ని పిఆర్ఓల కింద, మీడియా మేనేజర్ల కింద పెట్టుకొని దానికి కొంత డబ్బు ఇవి కూడా పక్కన పెడితే కేవలం యాడ్స్ కోసం. మీకు మీకు హార్బర్ నిర్మిస్తామని చెప్పి ఆ యాడ్ సాక్షి పేపర్ ఇలాంటి యాడ్లు వాటి ఖర్చే 600 కోట్ల రూపాయలు. 900 మన కళ్ళ ముందే తెలుస్తూ ఉంది, 930 కోట్లు ఒక సాక్షి పేపర్కి వెళ్ళిపోయింది. ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు, వాళ్ళందరికీ పేపర్లు ఉన్నాయా? ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు, వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఇలా ఎవరైనా చేశారా? ఒక దళిత నాయకుడైన ముఖ్యమంత్రి జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని అనుకునే ఒక దళిత కులాలకి చెందిన మనకి దామోదరం సంజీవ్ గారికి పేపర్లు లేవే? అలాంటిది నేను అందరికీ అండగా ఉంటాను, ఎస్సీ సోదరులు నా బీసీ సోదరులు అన్ని కులాలు నా సోదరులు అని చెప్పిన వ్యక్తి 930 కోట్ల రూపాయలు సాక్షికి మళ్లించుకొని 422 కోట్ల మీ జీవనోపాధిది, 20,000 మంది బతికే జీవనోపాధిని పొట్ట మీద కొట్టాడు జగన్. మీరు ఆలోచించాలి ఈ మాట. ఇది మీరు ఆలోచించకుండా కూర్చోబెట్టి, మీరు ఆలోచించకుండా మాకు బాగా చేశాడు ఏం చేశాడు? మీకు నాయకులు చెప్తారు, వైసీపీ నాయకులు చెప్తారు, వంగాగీత గారు వస్తారు చెప్తారు, మనం అడగండి ఏమ్మా మీరు 330 కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కొన్నారే, అలాంటి దాంట్లో 100 కోట్లు మాకు ఇవ్వలేకపోయారా? 600 కోట్లు సాక్షి యాడ్లకి పెట్టుకున్నారే, దాంట్లో ఒక 300 కోట్లు ఇస్తే మా జట్టి అయిపోద్ది కదా, మా హార్బర్ అయిపోద్ది కదా, అరే మా జీవితాలు బాగుంటాయి కదా, అది ఎందుకు రాదు ఆలోచన? మీరు అడగండి చలమలశెట్టి సునీల్ ఎంపీ గారిని అడగండి. రాత్రులు చెల్లడం కాదు, పగలొచ్చి దమ్మగా ధైర్యంగా ఓట్లు అడగమని చెప్పండి. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అడగండి. మీరు ఇంతమంది యువతున్నారు, డిఎస్సి నోటిఫికేషన్ ఇది ముఖ్యంగా ఉప్పాడ మన కొత్తపల్లి ఉప్పాడ మండలంలో నాగులపల్లి గ్రామం గురువుల గ్రామం అంటుంది, నేను విన్నది గురువుల గ్రామం అని. దాదాపు 200 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర శాఖల్లో 50 మంది. ఆ గ్రామంలో నాగులపల్లి గ్రామంలో ప్రతి యువకుడు యువతి కళ టీచర్గా అవ్వటం సెల్ఫ్, వాళ్ళే ఎక్కడో బయటికి వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోరు, అంతకుముందు పాస్ అయ్యి టీచర్గా ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకొని అలాంటి వాళ్ళ కళ టీచర్ అవ్వడం. అలాంటిది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల, ఈ రోజు వరకు ఇవ్వాల. నేను ఒకటే మాట ఇస్తున్నాను, చంద్రబాబు గారు కూడా ఇదే చెప్పారు, నేను ఇదే చెప్తున్నా, మేము రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. మొట్టమొదటి చేయబోయేది అదే. జగన్ని ఒకటే అడగండి అమ్మా, ఎస్సీజెడ్లో పరిశ్రమలు రావు, ఉన్న భూములు ఇవ్వరు,
రైతులకి న్యాయం చేయరు. అభివృద్ధి ఏంటి అని అడిగితే ఇప్పుడే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఇంకా పొదుగుతుంది. వైసీపీ అది కోడి కాదు, అది వైసీపీ అనేది కట్లపాము. ఆ కట్లపాము తన గుడ్లను తనే తినేస్తే. అందుకని మీరు వైసీపీకి ఓటు వేసేటప్పుడు మీరు చాలా ఆలోచించుకొని ఓటేయండి. ఈరోజు నేను అభ్యర్థిగా ఉన్నాను కాదు, నేను దశాబ్దం నుంచి నేను పనిచేస్తానే ఉన్నాను. మన కొత్తపల్లి, మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. 320 ఎకరాలు ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతూ ఉంది. మన ఉప్పిన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది. నేను ఒకటే మీకు మాటిస్తున్నాను, ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం. దానికి కావాల్సిందల్లా బాంబే తరహాలో కేంద్రం సహాయంతో మనకి అక్కడ బౌల్డర్స్ వేయాలి, అక్కడ ఆప్ చేయాలి. సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్టసాధ్యమైన విషయం. ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి, దానికి చాలా బలమైన ప్లాన్ కావాలి. దానికి ఈ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి సరిపోడు. కేంద్రంకి వెళ్ళి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్టసభల్లో లోక్సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ వినిపించగలడు. అతను దాదాపు 25,000 మందికి ఆ ఉపాధి కల్పించినవాడు. ఒక చిన్న టీ షాప్ పెట్టి ఇంట్లో కూర్చుని డిగ్రీ, మన ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తమిళ్ వచ్చు, హిందీ బాగా మాట్లాడగలడు, హిందీ అనర్గళంగా వచ్చు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, తెలుగు సంగతి తెలుసు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన వ్యక్తి. అతన్ని కూర్చోబెట్టి నేను, మీరు లోక్సభకి బలంగా మద్దతు పలకండి. ఎందుకంటే ఇక్కడ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి నాకు తెలుసు, వ్యక్తిగతంగా మా కుటుంబానికి స్నేహితుడు కూడా. మొన్న ఈ మధ్యన ఎక్కడో మా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఇట్లీలు కూడా కలిశాడు. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలకు వచ్చేటప్పటికీ, తీర ప్రాంత ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికీ, పిఠాపురం కాకినాడ పార్లమెంటు ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికీ నాకు నా కుటుంబ స్నేహితులను మేము చూడడం. ప్రజలకు పనిచేసేవాడా కాదా, మత్స్యకారులకి నిలబడేవాడా కాదా, ముఖ్యంగా మన చేనేత పరిశ్రమలకి చేదోడు వాదోడుగా ఉండేవాడా కాదా అని చూస్తాం. ఇందాక మన ఉప్పాడ చీర ఎంత బ్రాండ్ అది, అదే మన ఉదయ్ శ్రీనివాస్ కనుక తీసుకుంటే, మీరు ఆ బాధ్యత మీరు సంపూర్ణంగా అతనికి మెజారిటీ ఇస్తే, నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, ఉప్పాడ చీరని నేను మేము బ్రాండింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ దృష్టికి తీసుకొస్తాం. చేనేత కార్మికుడు పస్తులు ఉండడం, ఆ మాట మీకు ఇస్తున్నాం. ఇంకా వెనక తిరిగి చెప్తా ఉన్నాం, వీళ్ళ అభివృద్ధి ఎలా ఉండి కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందండి, ఇంకా బతకలేదండి. ఇవి కాదు, మనం కోళ్ళు వీళ్ళు గుడ్లు తినడానికి, కానీ పని చేయడానికి మేము గుడ్డులో పనిచేస్తాం. దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాం, మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను నాకు ఆ కులం ఈ కులం అని లేదు, నేను అన్ని కులాలు బాగుండాలి అని ఆలోచించేవాడిని, అన్ని ధర్మాలు బాగుండాలని ఆలోచించేవాడిని. దశాబ్దం నిలబడి ఉన్నా, ఒకటే చెప్తున్నాం, ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, అది తీసుకొస్తాం. మీరింత ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీరందరూ. దాదాపు 100,000 మంది రోడ్ల మీదకి వచ్చి నాకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు ఈ రోజున పిఠాపుర ప్రజలు. వారికి నేను ఒకటే మాటిస్తున్నా, ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, దేశం అంతా చెప్పిస్తాను. నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం. పిఠాపురం అన్ని రంగాల్లోనూ కంప్లీట్ అభివృద్ధి, సర్వతోముఖ అభివృద్ధి, ఒక కుటుంబంలో పనిచేద్దాం. వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, సిల్క్ రైతుల సమస్యలు కానీ,
మత్స్య సంపద కానీ, పాడి పరిశ్రమలు కానీ, చేనేత కానీ, ఇలా అన్ని రకాల రైతాంగాన్ని నేను ఆదుకుంటాం, మేమందరం ఉమ్మడిగా ఆదుకుంటాం. అలా అది అంతేకాకుండా శ్రీపాద శ్రీవల్లభుడు పురుహూతిగా అమ్మవారు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ బషీర్ బీబీ దుర్గా ఇలాంటి ఇన్ని గుడులతో ఇన్ని మతాలతో ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం. ఇది ప్రపంచానికి తెలియజేస్తాం, దేశం మొత్తానికి తెలియజేస్తాం. ఇది ఒక బలంగా అన్ని సర్వ మతాల వారు ఇక్కడికి వచ్చి వారి వారి దేవుళ్ళు సందర్శనార్థం టూరిజంను డెవలప్ చేస్తాం. భక్తి వ్యవసాయాన్ని రెండు ఇష్టపడే నాకు ప్రతిరూపం పిఠాపురం. ఉప్పాడలో ఇంతమంది మహిళలు పయనించి చూస్తూ ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. సరదాగా ఒక సాయంత్రం వెళ్దామంటే ఇంత పెద్ద సముద్ర తీరం పెట్టుకొని ఒక బీచ్ లేదు, మనకి నడిచే వ్యవధి లేదు. సాయంత్రాల పూట మన కుటుంబాలు తెలుగుని ఒక మెరీనా బీచ్ లాగా లేదు. నేను మన కూటమి అభ్యర్థిగా వర్మగారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి మద్దతుతోటి మీరు నన్ను గెలిపిస్తున్నారు తెలిసి నేను కోరుకునే, నాకు చిన్న మెజారిటీ సరిపోదు, బలమైన మెజారిటీ కావాలి నాకు. మీరు ఇవ్వండి నాకు బలమైన మెజారిటీ. నేను మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా, ఉప్పాడలో అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మించుకుందాం. దీనిని ఒక మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా ఉప్పాడ బీచ్కి వస్తే ఆహా ఏముంది వాహ్ అనుకుంటాం. పిఠాపురంని మోడల్ టౌన్గా చేద్దాం, స్పిరిచువల్ డెస్టినేషన్గా చేద్దాం. మన అంటే అన్ని ఇన్ని రకాల విభిన్నమైన కులాలు మతాలు కలిసి ఒక ఆస్పిరేషనల్ సొసైటీ, వాహ్ ఏం గొప్పగా ఉంది. నిజంగా భారతదేశం తాలూకు కలయిక ఇంత అద్భుతంగా ఉంటుందా? భారతదేశం తాలూకు అన్ని కులాలు మతాలు ఇంతమంది కలిస్తే ఇంత అద్భుతమైన ఉంటుందా అనేది అది మీకు తెలియజేస్తాను, అది చేసి చూపిస్తాం మీకు. మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలను చేసుకునే వ్యవస్థ, 10,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు గుర్తుపెట్టుకోండి, 10,000 ఎకరాలు, 10,000 ఎకరాలు దానదత్తం చేశాం. మన సంపద అది, రైతాంగం సంపద అది. ఎంతమంది రైతులు ఏడుపులు నేను చూసిన వాడిని, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్ సంబంధించి స్టోన్ త్రో ప్రైజ్ అలా ఇసిరేసే 1,00,000, 2,00,000, 5,00,000కి అమ్మేసుకున్నారు. అలాంటి ఎస్సీజెడ్లో మన యువతకు కావాల్సింది, మన బిడ్డలకు కావాల్సిన ఉద్యోగం చేసుకునే వ్యవస్థలు పరిశ్రమలు ఇక్కడే తీసుకొద్దాం. ముఖ్యంగా ఎస్సీజెడ్ రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి చెప్తున్నాను, నేను సోషలిస్ట్ని, నేను వకీల్ సాబ్లో అది నా సినిమా కాదు, పాత్ర కాదు, నేను నిజం అది నేను సినిమా కోసం చేయలే, నా జీవితాన్ని సినిమాలో చూపించాను, అంతే తేడాదని. అలాంటి మీకు మాటిస్తున్నా, ఎస్సీజెడ్ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాం. రైతాంగానికి చెప్తున్నా, అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు, అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను. మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళ వినిపిస్తాను, మీ గళం అవుతాను, మీ గొంతుకు అవుతాను, మీ ఆత్మను అవుతాను. నేను ఒక చేనేత కార్మికుడు, మగ్గం నేసి నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటుంది. ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు పొత్తి కడుపు బాధ నొప్పితో బాధపడుతూ ఉంటుంది. వాళ్ళందరి బాధకి నేను అండనవుతాను, భుజం కాస్తాను వాళ్ళందరికీ. మొన్న పిఠాపురంలో పోయినసారి నేను రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలామందిని కలిశాను, ముఖ్యంగా వ్యవసాయ కూలీలని, చేతి వృత్తుల వారిని, విద్యార్థుల్ని, వ్యవసాయదారుల్ని, మహిళల్ని, పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, వెనుకబడిన దళిత కులాలకు చెందిన వాళ్ళని, వెనకబడిన వర్గాలకి వారిని, శెట్టిపల్లి కులాలు కావచ్చు, యాదవ కులాలు కావచ్చు, మనకి గౌర కులస్తులు కావచ్చు, అనేక భిన్నమైన బీసీ కులాలు మనకి ఎవరు కూర్చున్నా కానీ వారికి ఒకటే మాటిస్తున్నాం, మీ సమస్యల పరిష్కారానికి నేను, మీ చేతిలో ఆయుధం మేము. మీకు ఒకటే, మీరు ఇప్పుడు దాకా సమిష్టిగా కొంతమంది నాయకులు కలిసి పనిచేస్తే
పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం. వర్మ గారు 22 దశాబ్దాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, నేను దశాబ్దం నుంచి పనిచేస్తూ ఉన్నా, కాకపోతే నేను ఎప్పుడు నియోజకవర్గం గురించి ఆలోచించలేదు. నేను ఆలోచించింది, అరే నా ప్రజలు ఏమైపోతారు, నా బిడ్డలు ఏమైపోతారు, నా అన్నదమ్ములు ఏమైపోతారు, నా అక్క చెల్లెళ్ళు ఏమైపోతారు, మాడపడుచులు ఏమైపోతారు, అలా ఆలోచించి నేను చేశాను. దాంట్లో అకారణంగా అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడిని, మన విభేదాలు ఉంటాయి పాలిటిక్స్లో, పబ్లిక్ పాలసీ పరంగా ఈ పదవి ఈ పని ఎందుకు చేయలేదు, విభేదాలు ఉండొచ్చు, కానీ మనం కక్ష సాధింపులు చేయను. అలాంటి కక్ష సాధింపులతో చంద్రబాబు గారిని జైల్లో పెడితే, నేను చాలా ఆలోచించాను, మీరు వెళ్తే మీ మీద కూడా వైసీపీ వాళ్ళు రంగు పులుంతారంటే, అరే తాటాక్ చెప్పులకి పవన్ కళ్యాణ్ బెదరుడు, జనసేన బెదరుడు. మొన్న ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను, మీకు మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడు, మీరు పార్టీ నమ్మేశారు, ఇది అంటే చెప్పా, జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయా, నువ్వు 30 కేసులు పెట్టుకొని నాకు 5 నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను, 5 నుంచి ముఖ్యమంత్రి స్థానంలో. అతను అడుగుతాడు నన్ను, సొంత చెల్లికే గౌరవ ఇవ్వనేవాడు, సొంత చెల్లెళ్ళనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు. ఒక్క మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, 30,000 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అది మీకు తెలియకపోవచ్చు, ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు, మనకు కాదు అని అనుకోకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సతీమణిని అంటే బూదు మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దని అనుకోకండి, ఆయనకి జరిగిందిలే అని మీరు అనుకోకండి. అలా అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడి దాకా వచ్చింది, సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిల గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు. అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే, మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు, వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 10,000 రూపాయలకి ఈరోజున డబ్బులు ఎక్కువైపోయినాయి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు ఇచ్చారు, మన డబ్బుల్ని మనమే దోపిడీ చేసి. మీరు చెప్పండి, సముద్ర తీరం మత్స్యకారులను అడుగుతున్నా, సముద్ర తీరం ఎవరిది, సముద్ర తీరం ఎవరిది, మన మత్స్యకారులు వేటాడు వాళ్ళకి హక్కు లేదా దాని మీద, మరి అలాంటి సముద్ర తీరంలో మీకు వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది, సముద్ర తీరం ప్రభుత్వానిది అంటే సరిపోదు, ప్రభుత్వం అంటే ఎవరు, మనుషులే కదా మనలాగా, ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయా ప్రత్యేకించి, లేదంటే ఏదో రోబోట్ అది, మనలాంటి మనుషుల సమూహం మనందరం శక్తి దారపోసి ఒక 10 కూర్చోబెట్టాం, ఆ 10 కూర్చోబెట్టారే మా బాగోగులు చూడు తండ్రి అని చెప్పాం, ప్రభుత్వం చెప్తుంది వ్యవస్థలు చెప్తారండి, వ్యవస్థ అంటే ఎవడు, మేము ఏర్పరచుకున్న వ్యవస్థ, మేము మీకు హక్కు ఇచ్చాం. మత్స్యకారులు ఒకటే చెప్పండి వైసీపీ వాళ్ళకి, మిత్రమా నువ్వు ఓటు అనే బోటు మీద నువ్వు సముద్ర తీరం దాటావు, ఈరోజు తగలేశావు మమ్మల్ని, ఓటు అనే బోటు మీద తీరం దాటి ఈరోజు మన కడుపుల మీద కొట్టాడు జగన్, అది మీరు మర్చిపోకండి. 10,000 రూపాయలు ఇస్తాడు, ఎవరు దోచేసిన సొమ్ము అది, ఎవరు దోచారు అది, వాళ్ళ సొంత డబ్బు కాదే, సొంత డబ్బు కాదే, వాళ్ళ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కష్టాలకు కూడా, వాళ్ళకి ఇల్లు నడుపుకోవడానికి కూడా కష్టాలు ఉండే, ఈరోజు డబ్బులు వచ్చేసి నేను కాదట్లా, కానీ డబ్బులు మనవే కదా, ఈరోజు జగన్ దగ్గర 100,000 ఉన్నాయి, 200,000 అని చెప్తారు, కానీ ఆ డబ్బంతా మనలాంటి వాళ్ళందరం కూర్చొని మనందరం అమాయకుల్లాగా ఎర్రి గొర్రెలా అయిపోయాం మనందరం, అందుకని మనం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి. జగన్ మాట్లాడితే నేను ఏం మాట్లాడాను, నేను మాట్లాడింది మత్స్యకారుల గురించి మాట్లాడాను, నేను మాట్లాడితే రైతాంగం గురించి మాట్లాడాను, నేను మాట్లాడితే చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను. ఏ నేను యాక్టర్గా ఉండి మీరు ఆలోచించండి, నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసిండొచ్చు, నేను కొన్ని కోట్లు డబ్బులు వచ్చిండేది కదా, ఎందుకు చేయాలా, అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి, ప్రజల కష్టాలే కదా భుజం గాయాలి. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు, పాలిటిక్స్లోకి వచ్చానని కాదు, ఇది నా సోషలిస్ట్ లక్షణం, ఇది
సోషలిస్ట్ భావాల తాలూకు ప్రతిరూపం ఇది. అందుకే నేను ఎప్పుడు కూడా నేను కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలే. కానీ నేను అలాంటిది నేను బ్రాండ్ అంబాసిడర్గా నేను చేనేత వారికి ఒప్పుకున్నా. అలాంటి నేను మీ కష్టాలకి నేను ప్రతినిధిని. నేను మీరు అసెంబ్లీలో ఇప్పుడు దాకా తిట్లు తిట్టేవాళ్ళు చూశారు, బూతులు తిట్టేవాళ్ళని చూశారు. కానీ నేను ఫస్ట్ టైం ఒక సమూహం, రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు. దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇలాంటి వాళ్ళందరం కూర్చొని మేము మాట్లాడతాం. సో నేను ఇన్ని దశాబ్దం పాటు నేను ఏం మాట్లాడాను? పేద ప్రజల కోసం మాట్లాడా? మానవ హక్కులు భంగం అవుతుంటే మాట్లాడా? ఒక మత్స్యకారులు జీవో 217 దాదాపు కొన్ని లక్షలాది మందికి పొట్ట కొడుతుంటే జీవోని చించేశాను, దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది? ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు, పెళ్ళాం అంటాడు. ఈ నాలుగో పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అని మనం పెళ్ళాం అనే పదం తప్ప అని మాట్లాడచ్చు. అరే నా భార్య రాజకీయాలు ఉంటే నువ్వు తోలనాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది. అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లల్ని చూసుకుంటా ఉంటుంది. అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది, నాకు నేను కాదంటలా. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను? నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను? అఫీషియల్గా కొన్ని కొన్ని జీవితాలు కుదరం, విడిపోయాం. పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లోకి వెళ్ళిపోయారు? ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కాదు, ఇంకొకరు ఏమైనా పెళ్లి చేసుకొని ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను. నేను ముందుకెళ్ళాను. కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తే, నాకు భారతి గారిని భారతి గారు అని అనిపిస్తే ఆమె ఎంత నాకు నోటి దాకా వచ్చి అను అను అని నాకు అను మనస్కరించదు. నా అది నా సంస్కారం. అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం. నాకు ఆయన కృప ఏంటిది నాకు అట్లా అనాలనిపించదు నాకు. ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి, చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే సంతోషపడకండి. రేపొద్దున అది మీకు కూడా జరుగుద్ది, అది మర్చిపోకండి. ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి. ఈరోజున మనం గెలుస్తుంది గెలిచేది ఒక ఎన్నికల కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం. ఒక తరం భవిష్యత్తు. మీరు 5 సంవత్సరాలు 420 కోట్ల పెట్టే జట్టీని నిర్మించలేనివాడు, ఇంకొకసారి ఎన్నికలు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వచ్చు మీకు, దానికి దయచేసి మీరు అమ్ముడైతే మీ బిడ్డల భవిష్యత్తుని 10,000 రూపాయలకి అమ్మేసుకున్నట్టు. కానీ మేము వస్తే మీ బిడ్డల భవిష్యత్తు కాదు, మీ బిడ్డల మనవడి భవిష్యత్తు కూడా మేము పునాది వేస్తాం. ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నాను కదా, జట్టీని శరవేగంతో నిర్మించే హామీ బాధ్యత వర్మగారు నేను తీసుకుంటాను. చెప్తా ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి ఇప్పుడు అరవిందో పైప్ లైన్ కానీ, ఓఎన్జిసి పైప్ లైన్ కానీ, రిలయన్స్ పైప్ లైన్లు కానీ, ఏదన్నా మీకు ఇబ్బందులు వస్తే ఇక్కడ డ్రిల్లింగ్ చేసినా మనకి కంపం ఇక్కడ దాకా వస్తుంటారు, కంపెనీ ఇక్కడ దాకా వస్తుంటున్నాం అని చెప్తా ఉన్నారు. నేను దేశ స్థాయిలో సత్సంబంధాలున్న వ్యక్తిని. జగన్ చలమల శెట్టి సునీల్ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలవలేడు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కలవలేడు. వాళ్ళ బాస్ జగన్ వల్లే కాదు, పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వల్ల అవుద్ది. ఎందుకంటే అది అతను మా ఎంపీ అని చెప్పగానే అందరూ మర్యాదిస్తారు. ఇప్పుడు మీకు ఓఎన్జిసి సమస్యలు ఉన్నాయి, పైప్ లైన్ సమస్యలు, రిలయన్స్ పైప్ లైన్ సమస్యలు ఉంటే నేను ఎలా తీసుకెళ్ళగలను? చలమల శెట్టి సునీల్ ముఖేష్ అంబానీ గారితో మాట్లాడగలడా? పవన్ కళ్యాణ్ మాట్లాడగలడా?
ఓఎన్జీసీ సమస్యలు ఉన్నాయి. మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను, కోస్తా జిల్లాల నుంచి వస్తున్నాను, ఇక్కడ మాకు ఓఎన్జీసీ పైప్ లైన్స్ వల్ల మాకు ఇంత పొల్యూషన్ జరుగుతూ ఉంది, దీన్ని మీరు సరిదిద్దాలి, ఇప్పటికి మీరు 200 కోట్లు ఇచ్చామని మీరు అంటారు, కానీ 200 కోట్లు స్థానికంగా ఉండే నాయకులు తినేస్తున్నారు. నాకు డబ్బు వద్దు, మా ప్రజలకు కావాల్సింది కాలుష్యం. మీరు అభివృద్ధి చేసుకోండి, కానీ మా పొలాలకి మా తీర ప్రాంతాలకి కాలుష్యం జరగకూడదు. అలాగే చెప్తున్నాను, అరబిందో వాళ్ళు చేసిన ఏ కాలుష్యమైనా సరే తునిలో కానీ మొత్తం మీద మనకి దివ్యస్ కానీ అందరూ గొడవలు చేస్తున్నారు, డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారు. నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నడిపిస్తాను, ముందుండి నేను నడిపిస్తాను. నువ్వు వ్యర్థ పదార్థాలని వదలాలి అంటే సముద్రంలోకి, వ్యర్థ పదాలని సముద్రంలోకి వదలాలి అంటే నువ్వు శుద్ధి చేయకుండా వదలకూడదు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడు మీకు సామాజిక భవనాలను నిర్మించారు, మీకు మనకి ఉప్పాడు కొత్తపల్లి మండలం మత్స్యకారుల కోసం 3 సామాజిక భవనాలు నిర్మించారు. కానీ వైసీపీ ప్రభుత్వం మీ సామాజిక భవనాలని సచివాలయాలుగా మార్చేసింది. అందులో మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారో, మనకి ఆడబిడ్డలు పెద్దవాళ్ళు అయితే మీకు చీరలు పెడతారు, పైటలు పెడతారు, పైట రవికలు పెడతారు, దానికోసం ఉద్దేశింపబండి. అలాంటి సామాజిక భవనాలని వాళ్ళు కూర్చొని మనకి గ్రామ సచివాలయాల కోసం పెట్టారు. ఈ రోజున మీరు పెళ్ళిళ్ళు, వేడుకలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను మేము వచ్చి ఒకటే చేస్తాం, కూటమి వచ్చి తిరిగి మీ సామాజిక భవనాలని పునర్నిర్మిస్తాం. అలాగే 2-3 తుఫాన్లు కాకుండా వస్తాయి, ఆ సమయంలో ఇక్కడ కాపాడటానికి తుఫాన్ షెల్టర్లు మీకు తరలిస్తారు. కానీ ఈ రోజున తుఫాన్ హెచ్చరికలు రాగానే ఏదో ఒక స్కూల్ భవనంలో ఉంచుతుంది. అలా కాకుండా మీకు గాలికి తుఫానికి చెక్కు చెదరని తుఫాన్ షెల్టర్లతో పాటు మీకు ఆహారం, తాగునీరు, మందులు, దుప్పట్లు అన్నీ మీకు అందజేస్తాం. మీకు ఇందాక చెప్తాను, సముద్రం కోత, ఉప్పాడ ప్రాంతంలో సముద్ర కోత గురవటం చాలా ప్రధానమైన సమస్య. మన జనవాణి కార్యక్రమంలో కూడా నాకు ఇదే చెప్తా ఉన్నారు, చేపల మార్కెట్ లాంటివి కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇది నిజమైన, చేపల మార్కెట్ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయిందని చెప్తా ఉన్నారు. నిజమే కదా? దానికి ఒకటే మార్గం, చాలా హై టెక్నికల్ కెపాసిటీ బ్రెయిన్స్ ఉన్న వీళ్ళందరూ కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సొల్యూషన్ ఏంటంటే జియో ట్యూబ్స్ ఏర్పాటు చేయడం. ఇందుకు నిపుణులతో చర్చించి జియో ట్యూబ్స్ ఏర్పాటుపై చర్యలు మొదలు పెట్టాలి. తీర ప్రాంతాలు, గ్రామాల వాళ్ళకి వేటకు వెళ్ళడానికి అనువైన సురక్షిత ప్రాంతంలో కొత్త ఇల్లు నిర్మాణం జరగాలి. అది మేము చేసి పెడతాం. మీరు వెనక ఉండిపోయారు, మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. టీవీలన్నీ ఇటు ఉండిపోయినాయి, కానీ నా మాట వినిపిస్తే నేను మేము ఆశిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనకి పిఠాపురంలో కానీ ఇక్కడ కానీ చేనేత నేతన్న పథకం నేస్తం మీద 24 ఇస్తున్నామని చెప్పి చేనేత సొసైటీ ద్వారా చేనేతలకి రావాల్సిన సదుపాయాలు ఆపేశారు. దాదాపు కొన్ని 100 సొసైటీలు ఉన్నాయి. ఒక్కో సొసైటీలో 500 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళకి ఆప్కో నుంచి 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు రావాలి. అవి రాలేదు. ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే 600 కోట్లు సాక్షి పేపర్కి వెళ్ళిపోయినాయి. అలాంటి మేము వచ్చి ఆ సమస్యల్ని తీరుస్తాం. బోటులకి బీమా సౌకర్యం మేము కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షలు ఇస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 లక్షలు మత్స్యకారులకు ఇవ్వట్లేదు. నేను ఒక పార్టీని నడుపుతున్న జన సైనికులకు ఏదైనా ప్రమాదం వశాత్తు ప్రాణాలు పోతే 5 లక్షల రూపాయలు నేనే ఇస్తున్నాను. అలాంటిది ప్రమాద వశాత్తు ప్రాణం పోకూడదని కోరుకుంటాం, కానీ దురదృష్టం జరిగితే అలాంటి బీమా పథకం 10 కాదు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, 10 లక్షల కంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా మీకు బాధ్యతను తీసుకుంటాను, ఎక్కువ వచ్చేలా చేస్తాను. అలాగే ముఖ్యంగా డెత్ సర్టిఫికేట్ల ఇష్యూ, అంటే సముద్రం లోపలికి వెళ్ళిపోయిన చనిపోతే డెత్ సర్టిఫికేట్ 7 దొరకదు,
శరీరం దొరకదు. దానికి మేము ఒక ప్రత్యామ్నాయ మార్గం కనుక్కొని 3 నెలల తర్వాత బాడీ దొరకకపోతే, ఒక నిర్ణీతమైన సమయంలో బాడీ దొరకకపోతే, ఆ వ్యక్తి చనిపోయినట్టుగానే నిర్ధారించి ఆ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ పథకాన్ని డబ్బులు మీకు అందజేస్తాం. ముఖ్యంగా మత్స్యకారులకి, ఇందాక వర్మగారు మాట్లాడుతూ ఉన్నారు, వలలు బోట్లు ఇంజిన్ల మీద 80% వరకు రాయితీ ఉండేది. వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపేసింది. కనీసం 5-6 ఏళ్లలో ఒక్క రాయితీ కూడా ఇవ్వలేదు. సబ్సిడీ మీద ఇచ్చే డీజిల్ కూడా మత్స్యకారులకి ఎక్కడ దూరంగా ఉన్న మనకి ట్యాంకుల్లో పెట్రోల్ బంకులు ఇస్తున్నారు. దీనివల్ల ఉపయోగం లేదంటున్నారు. వీటన్నిటికీ తిరిగి ఆ సబ్సిడీలు ఇవన్నీ మీకు ఇప్పిస్తాను. మీకు ఇప్పుడు వేట విరామ సమయం జరుగుతూ ఉంది. ఆ సమయంలో కుటుంబానికి 10,000 ఆర్థిక భృతి ఇవ్వాలి. ఎంతవరకు ఇస్తున్నారు లేదు, మేము వచ్చిన తర్వాత మీకు దానికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక ఇంట్లో ఒక్కళ్ళు వేటకి వెళ్ళినా, ఇద్దరికి వెళ్ళినా ఈ ఆర్థిక భృతి, ముఖ్యంగా వేట విరామానికి సంబంధించిన భృతి, ఆర్థిక భృతి ఒకళ్ళకే ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమంది వెళ్ళినా, నా కోరిక ఏంటంటే మీకు ఎంతమంది వెళ్ళినా అంతమందికి 10,000 రూపాయలు రావాలి. అలాగే రేషన్ కార్డు ఆధారం ఉంటుంది, ఇది ఇవ్వడానికి తండ్రి పేరున రేషన్ కార్డు ఉంటుంది. అరే ఇంట్లో బిడ్డ వేరే పెళ్లి చేసుకుంటే కొత్త రేషన్ కార్డు రావాలి. అది రాకపోవడంతో వేట నిషేధం ఇవ్వట్లేదు, వేట నిషేధ భృతి ఇవ్వడం లేదు. అవన్నీ వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే మత్స్యశాఖ క్షేత్రస్థాయిలో ఎవరు వేటకి వెళ్తున్నారు, ఫిషర్మెన్ కార్డులు ఇలాంటివి ఇస్తే ఆర్థిక సాయం ఉంటుంది. రైతుకి గుర్తింపు కార్డులు, ఓటర్లకి గుర్తింపు కార్డులు ఎలా ఇస్తున్నామో, ఫిషర్మెన్కి గుర్తింపు కార్డులు, అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. హార్బర్ నిర్మాణం పూర్తి అవ్వలేదు, కానీ హార్బర్ కోసం సముద్రంలో వేసిన రాళ్ల గుట్ట మాత్రం మత్స్యకారులకి చాలా తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తూ ఉంది. మనకి ఇందాక చెప్పాను, 2 మంది చనిపోయారు, మీ పడవలు నష్టపోతూ ఉన్నాయి. దానికి భవిష్యత్తులో అవి జరగకుండా వచ్చిన వెంటనే వాటికి పరిష్కార మార్గం కనుక్కొని నేను కూర్చోబెట్టి అక్కడ నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి నేను గవర్నర్ దగ్గర మనకి ప్రతిజ్ఞ చేసిన తర్వాత వచ్చి మొట్టమొదటి వచ్చేది ఉప్పాడికి వచ్చి మన సమస్యకి నేనే ఫీల్డ్ విజిట్ చేస్తాను. నేను మేము ఎందుకు ఈ రోజున జగన్ వచ్చి నా హామీ అంటున్నాడు. మేము ఇక్కడ ఒక్కళ్ళు ఇవ్వట్లేదు, 3 ఇస్తున్నాం, 3 పార్టీలు ఇస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన, 3 ఇస్తున్నాం. అంటే మీరు తిట్టడానికి ఎందుకు పని చేయలేదని మీరంటే మాకు చాలా పౌరుషం ఉంటుంది. ఆ మాట చేత మీ చేత అనిపించుకో, మేము వచ్చి పని చేస్తాం. జగన్ ఈ రోజున హార్బర్ కట్ల మీరేం చేశారు చెప్పుకోలేరు, ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు. మేము అలా చేసేవాళ్ళం కాదు కదా, అందుకని మేము 3 హామీ ఇస్తున్నాం. రేపు పొద్దున ఇంకో 2 రోజుల తర్వాత రిలీజ్ అయ్యే ఉమ్మడి మేనిఫెస్టో మీకు తెలియజేస్తుంది. ఈ లోపుగా ఏం చేయబోతున్నాం అని మీకు కొద్ది కొద్దిగా తెలియజేసుకుంటాను. మనకి జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, మా ఉమ్మడి లక్ష్యం ప్రతి చేతికి పని. అది మత్స్యకారులు కానీ, చేనేత కార్మికులు కానీ, యువత కానీ, పని చేద్దామనుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి చేతికి పని కల్పించేలా, ప్రతి రైతుకి తన పంట పొలాలకి నీరు కనిపించేలా, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సంక్షేమ పథకాలని ఇంకొంచెం పెంచుతాం తప్ప తగ్గించాం. ఎందుకంటే ఇది స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, జై భీమ్ అని చెప్పారు మనకి, ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరిచినవి, రాష్ట్ర ఆదేశక సూత్రాలు అంటారు. కొన్ని సగటు మనిషికి మానవ హక్కుల పరంగా కల్పించాల్సినవి ఈ భృతులు, ఇవన్నీ ఈ పథకాలన్నీ.
అందుకని జగన్ వచ్చి నేనిస్తున్నా అంటే జగన్ తాత ముల్లిగడి సొమ్ముగాడి ఇవ్వట్లా, అది మనందరి కష్టం. అది జగన్ ముళ్ళు ఇస్తే మనం అర్థం చేసుకోవాలి, అది మనందరి ఉమ్మడి సంపద. ఏదో ఇచ్చి బట్టలు నొక్కుతా బట్టలు నొక్కుతా అంటే జగన్ నువ్వు నొక్కని బట్టను ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, ఎక్కువ మాట్లాడకు. ఇప్పుడు మీరు జై భీమ్ అని చెప్తున్నారు, ముఖ్యంగా నా ఎస్సీ సోదరులకు చెప్తున్నా, 27 పథకాలు తీసేశారమ్మా ఆయన. ఇరవై ఏడు దళిత పథకాలను తీసేశాడు విద్యార్థులకు సంబంధించి. దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశాడు. అది తీసేసి మీరు జై భీమ్ చెప్తారా జై జగన్ చెప్తారా మీరు చెప్పండి? జై భీమ్ కదా. మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు, అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు. రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ భావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి. అలాగే ఎస్సీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని రకరకాల పథకాలకు మళ్లించి మీ ఖర్చు పెట్టామని చెప్తున్నాడు. మేము రాగానే ఒకే నిర్ణయం తీసుకున్నాం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ కానీ బీసీ సబ్ ప్లాన్స్ కానీ మీ కులాల కోసం అయితే ఉద్దేశింపబడిందో వాటన్నిటినీ సంపూర్ణంగా మీకే జరిగేలా చేస్తాం. ఈరోజున ఎన్నికల్లో హామీ ఇస్తున్నాం. మీకు తెలిసిన సంగతి, వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వాలంటే దాని పర్యవసానం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం. అందుకే చెప్తున్నా ఈరోజు నేను మీ అందరి తరఫున అడుగుతున్నా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది. దీనికి మీరు ఈరోజున మెచ్చుకోళ్ళు తిడుతున్నారు, మీరు మెచ్చుకుంటున్నారు. రేపు పొద్దున తప్పు చేస్తే నన్ను నిలదీసే హక్కు కూడా మీకుంది ప్రజాస్వామ్యాలను మీకు తెలియజేస్తుంది. నేను భయపడట్లా, ఎందుకు భయపడట్లా, నాకు జగన్ లాగా వేల కోట్లు అవసరం లేదు. అరే ఉన్న బలాన్ని శక్తిని మీరు ఇచ్చిన ప్రేమని తీసుకుని మీకోసం పనిచేస్తాను, అందులో నాకు భయాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ని కాలపరిమితిలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా మనకి సముద్రం పక్కన పెట్టుకొని ఇన్ని దాదాపు 70-80% గ్రామాల్లో నీటి సౌకర్యం లేదని చెప్తా ఉన్నారు, తాగడానికి నీరు. అలాగే రోడ్లు సరిగ్గా లేవని చెప్తా ఉన్నారు. నేను చెప్తున్నా రాగానే ఒక వారం రోజులు పిఠాపురంలో కూర్చొని ముఖ్యంగా అన్ని గ్రామాలు 54 నుంచి మనకున్న చిన్న చిన్న హ్యామ్లెట్స్తో కలుపుకొని 57 గ్రామాల్లో నేను తిరుగుతాను. తిరిగి ప్రతి సమస్య నేను అర్థం చేసుకుంటాను. ఈరోజు ఎందుకంటే నాకు సమయం లేదు కాబట్టి తిరగట్లా, కానీ నేను చెప్తున్నాను గెలిపించిన తర్వాత మీకు నా మీద సర్వ హక్కులు ఉంటాయి. అందుకు నేను వస్తాను ప్రతి గ్రామానికి. వచ్చి ఎక్కడ నీళ్లు లేవు, ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ రైతాంగానికి కాలువలు సమస్యలు ఎక్కడున్నాయి, అవన్నీ నేను కూర్చొని చాలా తక్కువ సమయంలో మీకు కష్టాలన్నిటి కూర్చొని నేను ఆ తీర్చేలాగా నేను ఒక బలమైన ప్రణాళికతోటి నేను వర్మ గారు ఇలాంటి అందరం కూర్చొని ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి కొత్తపల్లి ఉప్పాడ మన గ్రామాలన్నిటికి సంబంధించి ముఖ్యంగా తాగునీరు మీకు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఏం అడగలు, చాలామంది అడిగాను నన్ను ఒకటే, నువ్వేమి చేయొద్దయ్యా మాకు వచ్చి కొంచెం మాకు తాగే నీళ్ళు ఇప్పించవా అని. గుండె తరుక్కుపోయింది నాకు. చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో నుంచి వెళ్ళి పక్కన ఉన్న ఒక 200-300 మీటర్లకు వెళ్ళి మనకి ఆ నల్లన మన కుళాయి దగ్గర కొట్టు మన వారలు మనకు వరసలు వేసుకునే క్రమంలో చూస్తే నాకు చాలా అది గుర్తొచ్చింది. నాకు నా తల్లి ఎంత కష్టపడుతుందో ఈరోజు నా తల్లులందరూ కష్టపడుతున్న నాకు హృదయం కలిచి వేస్తుంది. అమ్మ అలాంటి నీళ్ల కోసం తపనపడి ఇబ్బంది పడుతున్న తల్లులందరూ చెప్తున్నాం, అమ్మ నేను వచ్చి మీకు ఆ నీళ్ల కోసం మీరు ఇబ్బంది పడే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. అలాగే కూటమి వచ్చి యువతకి స్కిల్ డెవలప్మెంట్, మీ అందరు కులాలు అడుగుతూ ఉన్నారు, మీరు రెల్లి కులస్తులా లేకపోతే మీరు ఎండీలా ఎమ్మెల్లా మీరు బీసీలా, బీసీల్లో ఏ కులం మీరు సెట్టిబల్లిజిలా యాదవులా గవర్లా అని అడుగుతున్నారు, లేదంటే మీరు కాపు సామాజిక వర్గమా
లేదంటే మీరు కూర్చోబెట్టి ఏ మతం, ముస్లింసా, ముస్లింస్ అయితే ఏ తెగ, కానీ మీరు అందరినీ కులాల గణాంకాలు తీసుకుంటున్నారు. కానీ ఇక అక్కడున్న ఒక యువకుడిని పట్టుకొచ్చి అడిగి మీ కులంతో పాటు నేను రెల్లి కులస్తుండని, ఒక కుర్రాన్ని అడిగి నేను రెల్లి కులస్తుండని అడగాల్సింది ఏంటి, నీకు ఏం నేర్చుకోవాలనుంది, నీ దగ్గర ఉన్న ప్రతిభ ఏంటి, నీ దగ్గర ఉన్న సమర్థత ఏంటి, నీకు ఏం నేర్చుకోవాలని అభిరుచి ఉంది. నేను చంద్రబాబు గారు చెప్పిన ఆ గణాంకాలు కూడా తీసుకోవాలి, దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం. ఇంజనీరింగ్లో ఉన్నవాడికి లేదంటే మీకు కూర్చోబెట్టి మెకానిక్ ఇంట్రెస్ట్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడిని తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెట్టి సంబంధం లేని పని చెప్తే ఇంట్రెస్ట్ రాదు. అలాగే మనకి వ్యవసాయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడికి తీసుకెళ్ళి నువ్వు మోటార్ ఫీల్డ్లో పెడితే లాభం లేదు. అందుకని ఎవరికి ఏ అభిరుచి, ఏ ఎబిలిటీ, ఏ స్కిల్ ఉందో దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం. చేతి వృత్తులు, కుల వృత్తులని పరిరక్షించడం కూటమి తాలూకు లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 పెన్షన్, 1వ తేదీకి ఇంటి వద్దన వచ్చే బాధ్యత మనకి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి అందరికీ అని చెప్పి ఒక పిల్లడికి ఇస్తాం. అలా కాకుండా ఎంతమంది బిడ్డలున్నా 15,000 రూపాయలు అంతమంది బిడ్డలకు వచ్చేలాగా మేము తీసుకుంటాం. సంవత్సరానికి ఆడపడుచులకి చిన్నపాటి ఊతం ఉంటుంది. నేను పోయిన మేనిఫెస్టోలో 4 సిలిండర్లు అని చెప్పాను, కానీ ఇప్పుడు ఇన్ని సమగ్రంగా తీసుకునేటప్పుడు కూటమి చెప్తోంది 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా మహిళలకు అందజేస్తాం. ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి 15,000 అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. ముఖ్యంగా ఆటో డ్రైవర్ సోదరులకు చెప్తున్నాను, మీకు ఇబ్బంది కలగకుండానే పనిచేస్తాం, మీ భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా, మీ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా. పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ లాంటివి బలంగా ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా సమాంతరంగా ప్రారంభిస్తాం. అలాగే బీసీలకి 24-34 ఉన్న రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో 34 ఉన్నది 24 చేశారు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే 24-34 తిరిగి పునరుద్ధరిస్తాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు దారి మళ్లించాం. ముఖ్యంగా మీ అందరికీ ఇవి చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. రాయితీపై మీకు కావాల్సింది పరిష్కారాలు, ఇంజిన్లపైన, బోట్లపైన, వలలపైన మీకు రాయితీ కావాలి, అది మేము తీసుకొస్తాం. నిర్మాణంలో ఉన్న జట్టీలు, హార్బర్లు సరైన సమయంలో సకాలంలో మీకు వేగంగా పూర్తి చేస్తాం. డీజిల్ రాయితీలు పెంపుదలు చేస్తాం. బంకులు ఎక్కడో చోట కాకుండా మీకు ఎక్కడ కావాలో అక్కడే బంకులు అందుబాటులో ఏర్పాటు చేస్తాం. వేట విరామం సమయంలో ఒకళ్ళు కాదు ఎంతమంది ఉన్నారో అందరికీ పరిహారం పెంపు చేస్తాం. మత్స్యకార ఉపాధికి యువతకు ఉపాధి కల్పిస్తాం. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో విద్య వైద్యం వెనుకబాటు ఉంది, వాటిని వైద్య సదుపాయాలను, విద్య సదుపాయాలను మెరుగుపరుస్తాం. తుఫాన్ షెల్టర్ని ఆధునీకరిస్తాం. అందరికీ పక్కా ఇళ్ళు నిర్మాణం, వేటకి అనుగుణంగా ఉండే స్థలాలు కేటాయింపు, ముఖ్యంగా మత్స్యకార మహిళలకి చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ఫామ్ల నిర్మాణం, మార్కెటింగ్ సదుపాయం తీసుకొస్తాం. కోల్డ్ స్టోరేజ్లతో సహా మత్స్య సంపదకి ఉంటే మనకి మత్స్య సంపదను దాచుకొని కోల్డ్ స్టోరేజ్లో ధరలు వచ్చినప్పుడు దాన్ని అమ్ముకునే ఒక లాభసాటి అయిన విధానాలు పట్టుకొస్తాం. పరిశ్రమల కారణంగా కాలుష్యం వల్ల దెబ్బతింటున్న వారికి ఆ పరిశ్రమల చేత పరిహారం ఇప్పించే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది. మత్స్యకారులు భూములు సేకరిస్తే తగిలిన రీహాబిలిటేషన్, రీలొకేషన్ ప్యాకేజ్ని, R&R ప్యాకేజ్ని చాలా బలంగా అమలు చేస్తాం. జగన్ మా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా బాధపడిపోతా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకటే మాట, పంచగల్ల రమేష్ బాబు ఆయన పార్టీ పెట్టినప్పుడు
ఆయన అభ్యర్థి గెలిచాడు. ఆయనకి మన రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన వాళ్ళిద్దరికి వచ్చి నాకు మీ ఆశీస్సులు కావాలి అంటే ఆయన ఈరోజు దా నాకు కూర్చోబెట్టి నాకు 5 కోట్లు ఇచ్చారు. నేను ఇంత కష్టపడుతున్నావు కౌలు రైతుల కోసం, రైతాంగం కోసం కష్టపడుతున్నావు, నేను నీకు 5 కోట్లు ఇస్తున్నాను జనసేన పార్టీకి అని చెప్పారు. అలాంటిది పంచగల్ల రమేష్ గారికి, అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి ఆయన ఫోటోలు ఇస్తే చీఫ్ సలహా మనకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చాలా బాధపడిపోతున్నారు. ఇంతమంది కలిసి వచ్చినా ఏమవుతుంది, నక్కలు తోడేళ్ళు ఇంకా రకరకాల మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, సింహాలు సింగిల్గా వస్తాయని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మనం ఉంటుంది జంతు ప్రపంచంలో కాదండి, మానవ ప్రపంచంలో ఉన్నాం. సరదాగా నేను అత్తారింటికి దారే సినిమాలు నేను అంటా, సింహం గడ్డం గీసుకొని నేను గీసుకుంటాను, నేను అది సరదాగా అంటాం, ఏదో మీ చేత చప్పట్లు కొట్టించడానికి దానిని నేనే సీరియస్గా తీసుకోను. అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కళ్ళజోడు పెట్టుకుని హుందాగా సింహం సింగిల్గా వస్తుంది, ఒంటెలు తోడేళ్ళు హైనాలు ఇలాంటివన్నీ గుంపుగా వస్తాయని మాట్లాడుతూ ఉంటా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు చిరంజీవి గారి జోలికి రాకయా పెద్ద మనిషి, అసలు రావు తప్పదు. ఎందుకంటే అతను పద్మవిభూషణ్ బిరుదాంకితుడు. రజనీకాంత్ గారు కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. మీ నైజం ఏంటంటే ఎవరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు. ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోర్డుకి వలలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం, పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం. ఏం ఒళ్ళు కళ్ళు పైకెక్కినాయా మీకు, అంత ఎక్కేసినాయా మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీకు ఒకటి చెప్తున్నా, 2-3 సార్లు నేను మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అందరూ మీకే పల్లకీలు మొయ్యరండి. మీరు ఎవరి పల్లకీలు ఎవరు మొయ్యరు, మేమందరం మోసేది ప్రజల్ని, మేము ఎక్కించి మేము బోయిలకి వెళ్తున్నాం. ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మొయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అణగారిన వర్గాల ప్రజల్ని భుజం మీదకి ఎక్కించుకుని పల్లకీలు మోస్తున్నాం. ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి ఏదొస్తే అది మాట్లాడటం, ఎవరి ఇంట్లో ఆడబిడ్డల గురించి నోరు ఏది నోటికి ఏదో వస్తుంది మాట్లాడటం. ఆధిపత్యపు అహంకారం చూపించకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను మీలాంటి గుండా విధంగా మాట్లాడవాలని చాలామంది చూసి వచ్చాను, నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అందరు కలిసి అంటే ఒకడి మీద వస్తున్నారు, జగన్ మీద ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది. ఒక ర్యాబీస్ వచ్చిన ఒక శునకం ఉంటుంది, మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్తాం, వెళ్ళాం 5-6 మంది వచ్చారా జాతర నొడ్డిల్లు నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా పట్టుకో, దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడతాం. మీ వైసీపీ ప్రభుత్వం ర్యాబీస్ వచ్చిన ఒక కుక్కలా తయారైంది, ఎవరిని పడితే గడిచేస్తుంది. అందుకని మీరు ఏదన్నా మాట్లాడితే మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు. మీరు అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకున్న పెద్ద మనసుతోటి కొంచెం మాటలు నియంత్రించుకోండి. అందరికీ ఒకటే మాట చెప్తున్న సోదరులందరికీ, నేను మీ వాడిన బాగాలేను, మీ మనిషిని, మీ ఇంట్లో వాడిని, మీకోసం ఒక గొడ్డులో పనిచేస్తాను. నేను విదేశాలకు వెళ్తే ఎంత బలం ఉంటుందో తెలుసు మీకు, ఎంత అభిమానం ఉంటుందో తెలుసు. నేను ఇంతమంది చేత తిట్లు తినక్కర్లా, నా ఇంట్లో నా భార్య నేను అనిపించుకోకర్లా ఒక నీచుడి చేత. ఎందుకు అనిపించుకున్నానంటే ఇంత ప్రేమనిచ్చిన నా జీవితానికి, అరే నేను కూడా ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలతో బతికే ఉండేవాడిని, నేను కూడా మా నాన్నగారిలాగా. కానీ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తిరిగి సమాజానికి దారిపోయడానికి నేను వచ్చాను ఇక్కడికి. 70,000 కుటుంబాలకి
టీఏలు డిఏలు ఇవ్వాలి పోలీస్ కుటుంబాలకి, టీఏలు డిఏలు సరెండర్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి 70,000 కుటుంబాలకి, ఉసురు తగలకుండా పోద్దా. అందుకని ఇలాంటి ప్రభుత్వం అందరూ పక్కన పెట్టండి, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. జనసేనని ఇక్కడ పిఠాపురంలో ఫోన్ చేసిన గాజు గ్లాస్ గుర్తు మీద, పిఠాపురం పార్లమెంటుకి, పిఠాపురం మన కాకినాడ పార్లమెంటుకి, పిఠాపురం నియోజకవర్గానికి రెండింటికి గాజు గ్లాస్ గుర్తు. గాజు గ్లాస్ మీద గుద్దేయండి, కూటమిని గెలిపించండి. పగిలే కొద్ది గ్లాస్ పొదునే కొద్ది వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తుంది, గాల్లోకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం. మనస్ఫూర్తిగా మీ అందరికీ మెడలపైన మిద్దులపైన ఇందాక నుంచి వెనకాల నుంచి నిలబడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి, అక్కడ మెడలపైన ఉన్న పెద్దలకి, తెలుగుదేశం నా కార్యకర్తలకి, ఇక్కడున్న మా ఆడపడుచులకి, ఈ కింద ఉన్న మా ఆడపడుచులకి, యువతకి, బుర్రా కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మెడలపైన ఉన్న మీ అందరికీ, ఇక్కడున్న మా అన్నదమ్ముళ్ళందరికీ, మత్స్యకారు సోదరులందరికీ, చేనేత కార్మిక సోదరులందరికీ, మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ, మా మైనారిటీ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కానీ ప్రతి వారాహి సభ, ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న వాలంటీర్స్, పాపం నలిగిపోతారు మీరందరూ. మీ ఇద్దరు మీ అందరికీ ఇన్ని నెలలుగా చేస్తాను, మీ అందరికీ నేను ఉప్పాడ ఈ సభ నుంచి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను, చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నాకు ముఖ్యంగా విజయవంతమైన నామినేషన్ వేసి నాకు అండగా ఉన్నందుకు శ్రీ వర్మ గారికి, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భవిష్యత్ ఎమ్మెల్సీ చట్టసభలో మన కోసం బలంగా పనిచేసే వ్యక్తి శ్రీ వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సత్యనారాయణ రెడ్డి గారు టీడీపీ ఉప్పాడ జిల్లా అధ్యక్షులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, జనసేన పార్టీ ఇక్కడ పాయింట్ మ్యాన్గా ఉన్నారు. అలాగే మా సోదరులు నాగబాబు గారికి, అలాగే బుర్రా కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకించి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తు మీదుగా కాకినాడ ఎంపీగా, నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. స్టీవ్ జాబ్స్ ఒకటే చెప్పాడు, నీకేదైనా కావాలంటే అడుగు అని. తెలుగులో మనకు సామెత ఉంటుంది, అడగందే అమ్మైనా పెట్టదని. ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా, ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా, నేను రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాను, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. రెండు చేతులు పెట్టి అభ్యర్థిస్తున్నాను ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని. ముఖ్యంగా కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్థులందరినీ నేను అడగట్లా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను. మా కూటమి అభ్యర్థులందరినీ, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులందరినీ చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ ఉప్పాడ ప్రామాణికి, కొత్తపల్లి ఉప్పాడ నుంచి మనస్ఫూర్తిగా మీరు గెలిపించి ఒక బంగారు భవిష్యత్తుకి బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. సంతించరా, సో 10 రెట్లు పనిచేయాలి అని చెప్పి
రాష్ట్రం మొత్తం మీద ఆయన మెసేజ్ ఈ రోజున జన సైనికులకి, జనసేన పార్టీకి, ముఖ్యంగా జనసేన బలం ఉన్న చోట ఆ ఓట్ షేర్ మొత్తం మన కూటమి అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈరోజున తెలుగుదేశం ఎంత బలంగా నిలబడింది జనసేనకి అన్నది ఈరోజున వర్మగారే సజీవ తార్కాణం, సజీవ సాక్షి. అందుకనే జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి, నాయకులకి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం, భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. జగన్ పరిపాలనని ఇక్కడితోటి అంతమొందిద్దామని మీ అందరూ కట్టు నడుం బిగించి, పిడికిలు బిగించి మన కూటమిని గెలిపించుకుందాం. హనుమా అంటే నాకు ముఖ్యంగా పిఠాపురం పురుహూతిగా దేవి, శ్రీపాద శ్రీవల్లభుడు, వీటన్నిటితో పాటు నాకు ఒకటే అనిపించింది, ఇప్పుడు ఇక్కడ బంగారు పాప దర్గా, అలాగే 110 సంవత్సరాలు మనకి పురాతనమైన మెద్దె మనకి ఆంధ్ర చర్చ్, ఇవన్నీ కూడా మూడు మతాల కలయిక, మూడు మతాల కలయిక నాకు ఇక్కడ ఇచ్చింది ప్రకృతి సంపద. ఒకవైపు సముద్ర తీరం, ఇంకోవైపు పచ్చటి పొలాలు, ఒకవైపు అభివృద్ధికి కావాల్సినంత సహజ వనరులు. కష్టపడతామని చెప్పి గుండెల మీద కొట్టుకునే యువత ప్రజలు మీరు ఉండి ఇలాంటిది ఇంకా వెనకబడిగా ఉండటం, అభివృద్ధి లేకుండా ఉండటం, ఇది నాకు ఏమాత్రం మనస్కరించలా. అలాంటి ఇంతమంది మూడు మతాలు కలిసి ఉన్న చోట నాకు ఇష్టమైంది రెండు, ఒకటి వ్యవసాయం, ఇంకోటి దైవభక్తి. అలాంటిది మూడు మతాలు సంపూర్ణంగా కలయిక ఉంది ఇక్కడ. అలాంటి మూడు మతాల దేవుళ్ళైన పురుహూతిగా అమ్మవారికి, శ్రీపాద శ్రీవల్లభుడికి, అలాగే అల్లాకి, అలాగే జీసస్ క్రైస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ప్రార్థనలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు భగవంతుడిని ఎవరు ఎలా చూడాలంటే అలా చూడాలి. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, అన్ని ధర్మాలని గౌరవిస్తాను అనడానికి నేను పొద్దున్నే బొట్టు పెట్టుకొని బయలుదేరగానే పిఠాపురం వచ్చి నామినేషన్ వేయడానికి ముందు నాకు ఒక తల్లి క్రైస్తవ ప్రార్థన చేస్తుంది. ఆ క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను, ఈ మాట నా భార్య ప్రార్థన చేసేటప్పుడు వింటూ ఉంటాను. ఎప్పుడైనా ఇంట్లో మాకు నా భార్య వల్ల ఎదురుగు స్కూల్లో జరుపుకునే వాళ్ళం క్రిస్మస్, నా భార్య వల్ల కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేసుకున్నాం. సో అలాంటిది ఈరోజు నా తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా 62:3 దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ దీవులనిచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరాను. నాకు సర్వమతాలు సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని. నిజమైన భారతీయుడు ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలని. సో ముందుగా సర్వమతాలు నాకు సమానం, సర్వధర్మాలు నాకు సమానమని చెప్తూ మీ అందరికీ ఒక్కొక్క మారు ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పొద్దునే ఇందాక మాట్లాడాను అక్కడ అంబేద్కర్ గారితో జై భీమ్ వినిపిస్తూ ఉంది నాకు. నిజంగా అంబేద్కర్ గారు అడుగు బలహీన వర్గాలే కాదు, ప్రతి మనిషికి దాదాపు 300 పైసలకు వ్యక్తు మహోన్నతులు మేధావులు కూర్చొని రాజ్యాంగాన్ని చేశారు. అక్కడున్న జై భీమ్ ఎప్పుడూ కూడా నేను నా గుండెలో ఉంటుంది. ఆ జై భీమ్ స్ఫూర్తే రోజున నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కాన్షీరామ్ గారు కానీ, ముఖ్యంగా నాకు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ రావడానికి, పోరాడాలి అని అనడానికి ఎస్సీజెడ్లు కారణం.
రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీజెడ్లు ప్రారంభించారు. ఎస్సీజెడ్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలోనే మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ షాప్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నిజంగా గుండె లోతులోంచి వచ్చిన డైలాగ్ అది. ఒక రైతు రింగు రోడ్డు కోసం, హైదరాబాద్ రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మా టీవీలో చూస్తే నాకు గుండెకి హత్తుకుపోయింది. ఎప్పుడన్నా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని గుండె కదిలించేసింది ఆ మాట నాకు. నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ మా నాన్న, మా పెద్ద నాన్న. సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండటానికి, మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు టీన్స్లోను ఎర్లీ ట్వంటీస్లో ఉన్నప్పుడు. సో నాకు ఆ నేపథ్యం నా గుండెలో ఉండిపోయింది. ఎస్సీజెడ్డు, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్డు, 10,000 ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం, యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2009, అది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్లలో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు, భూములు రైతుల్ని రోడ్ల మీద పెట్టేశారు, పరిశ్రమలు రాలా, మనకి ఓనర్షిప్ మారిపోతూ ఉంది. ఈ రోజున అది అరబింద వాళ్ళకి వెళ్ళిపోయింది ఎస్సీజెడ్. నేను ఈ రోజున ముందుగా ఒకటే మాట ఇస్తున్నాను, కాకినాడ ఎస్సీజెడ్ రైతాంగానికి మీకు నష్టం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, అరబింద వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కానీ పార్టీ ఫండ్ ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు, మీరు అది నమ్మాలి. ఎందుకంటే నాకు అలాంటి ఫండ్స్ నేను తీసుకోను, ఎందుకంటే మీరు గుండెల్లోంచి ఇచ్చిన రూపాయే నాకు 1 లక్ష రూపాయలతో సమానం. అరబిందో ఫార్మా వాళ్ళకి, ఎస్సీజెడ్కి, వాళ్ళు ఏదో ఒక విలేజ్ డెవలప్ చేశామని చెప్పి దాన్ని సిఎస్ఆర్ కింద ప్రకటించారు. అలా కాకుండా ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు, ప్రతి ఒక్కరికి వారు ఏ ఉద్దేశంతో అయితే అది ఇవ్వబడిందో, పెట్టబడిందో, ముఖ్యంగా రైతాంగం నష్టపోయింది, నష్టపోయిన రైతులకి నష్టం పూరించేలా, అలాగే ఏ పరిశ్రమల కోసం అయితే త్యాగం చేయబడిందో ఆ భూముల్లోకి పరిశ్రమలు వచ్చేలాగా మేము కూటమి మేము బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి వర్మగారు ఉన్నారు, నేను ఉన్నాను, కేంద్రంలో చంద్రబాబు, మన కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నారు, ఇక్కడ కృష్ణరాజు గారు ఉన్నారు, మన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. మేము నీకు ఈరోజు మాట ఇస్తున్నా, నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి కానీ ఇప్పుడు నేను మాట వెనక్కి తీసుకోను. తప్పు జరిగితే నేను ఇదే సభల్లోకి వచ్చి నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించమంటే మీరు రాళ్ళు ఇచ్చిన నేను తీసుకుంటాను. నేను భారతదేశంలో 10 ఏళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను, బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట, 10 ఏళ్ల పాటు దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది, అది నేనే నడిపాను. బిడ్డలు తండ్రులు రాజకీయ నాయకులు వచ్చేమో కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుని, మీలో నుంచి వచ్చిన వాడిని, సగటు మధ్యతరగతి మనిషిని. నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో, నేను మీ కష్టాలకు నా భుజం కాసేస్తాను మీ అందరికీ. నా డబ్బు, నా శ్రమ, దశాబ్దంన్నర కాలం నా జీవితం, ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం ధారపోసాను. ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు, నా శ్రమ అంతా మీకే కోసం పెట్టాను. ముఖ్యంగా ఆడబిడ్డలకి, యువతకి నేను మీకు బంగారు భవిష్యత్తు చేయడానికి నేను నిలబడిపోయాను. అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటికి తీసుకొచ్చాను. ఒక క్షణం వెనక్కి వెళ్ళి మాట్లాడొస్తాను. మనకి నా మీద ఎవరినైనా పోటీ పెట్టచ్చు, వంగా గీత గారిని పోటీ పెట్టచ్చు,
మన నా పోటీ మాత్రం జగన్ తోటే నా పోటీ. ఎందుకు పోటీ? హార్బర్ కట్టిస్తానని చెప్పాడు, జట్టీలు నిర్మిస్తానని చెప్పాడు. అవేమీ నిర్మించని కాడికి అలాంటి వ్యక్తి ప్రభుత్వం కానీ, వారి ప్రతినిధులు కానీ, వారి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, వారి ఎంపీలు కానీ అర్హత లేదు. 5 సంవత్సరాల విలువైన కాలాన్ని మనకిస్తే ఈ రోజు వరకు మన హార్బర్లు కానీ జట్టీలు కానీ నిర్మించలేకపోయారు. చాలాసార్లు అసలు మనకి ఏం అన్యాయం జరుగుతుంది, పథకాలు ఎందుకు రావట్లా, ఎందుకు మనకి ఏ నష్టం జరుగుతుంది, జగన్ లంచం తీసుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి, మనకి ఏం పోద్ది, జగన్ కరప్షన్ నాకేం తెలియట్లేదే, నా జేబులోంచి డబ్బులు తీసుకోవట్లేదే అని మీరు అందరూ చాలామంది అంటూ ఉంటారు. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకి ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అమీనాబాద్ తీరంలో 20,000 మందికి మత్స్యకారులు ఉన్న ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ కావాలి. మనకి ఉప్పాడ హార్బర్ వస్తే ఒకటి కాదు, రెండు కాదు, 2,500 పడవలు మనకి అన్నం పెట్టే జీవనోపాధి, అవి మన హార్బర్లో పెట్టుకోవచ్చు. ఎంత బడ్జెట్? 422 కోట్లు. ఎవరు ఆ మంత్రి? సిదిరి అప్పలరాజు గారు చెప్పారు, స్టార్ట్ చేశారు, ఒక 30% పూర్తి చేసి ఆపేశారు, రాళ్లతో నింపేశారు హార్బర్ నింపడానికి. హార్బర్ పూర్తి చేయలా బోట్లు ఆ రాళ్ల దెబ్బలు తగిలి బోట్లు కూడా పాడైపోయినాయి, 2 చనిపోయారు. అంటే 2 మనుషుల ప్రాణం కూడా పట్టదు, బాధ్యత లేదు. నేను అంటుంది 422 కోట్ల బడ్జెట్ ఎంతమందికి జీవనోపాధికి ఇస్తుంది? 20,000 మంది మత్స్యకారుల కుటుంబాలకి జీవనోపాధి ఇస్తుంది. ఎంత పెట్టాలి? 422 కోట్లు. మరి డబ్బు ఎందుకు పెట్టట్లా? ఎక్కడికి వెళ్తుందో డబ్బు, ఏం జరుగుతుందో డబ్బు కంటే. ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒక బ్యాంకుకి వెళ్ళి మేనేజర్కి ఒక పదవి, మేనేజర్ అనేది ఒక పదవి, బ్యాంక్ చైర్మన్ అనేది ఒక పదవి, అది మనందరి డబ్బు. బ్యాంకుల్లో ఉన్న మేనేజర్లు డబ్బులు తన ఇష్టాన్ని ఖర్చు పెట్టుకుంటే మనం ఊరుకుంటావా? అలాంటిది ఒక ముఖ్యమంత్రికి కూడా మనందరి కష్టం, మనందరూ కొన్న ప్రతి దాని మీద పెట్టిన ట్యాక్స్ ప్రభుత్వానికి ఇస్తాం. అలాంటిది, అలాంటి డబ్బుని మీకు 422 కోట్లు మీకు హార్బర్ కట్టాల్సిందే. ఆ డబ్బులు ఉదాహరణకి మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా, వైసీపీకి ఉండే సాక్షి పేపర్, సాక్షి పత్రిక, జగన్ నడిపే సాక్షి పత్రిక, ఒక్కొక్క వాలంటీర్కి వాళ్ళు ఏం చెప్పారు, 200 రూపాయలు అదనంగా ఇచ్చి మీరు సాక్షి పేపర్ కొనాలి అని చెప్పారు. దానికి ఖర్చు ఎంత? నెలకి 5.5 కోట్లు. అది 66 కోట్లు. 5 సంవత్సరాలకి అది దాదాపు 330 కోట్ల రూపాయలు. అంటే మీకు హార్బర్ నిర్మించుంటే అదే డబ్బుతోటి 422 కోట్లతో అయిపోయేది, ఇక్కడ 330 కోట్లు. ఏది? కేవలం సాక్షి పేపరు. మన డబ్బులు అవి, జగన్ డబ్బులు కాదు, ఇవి మనందరి డబ్బులు, మీ డబ్బులు, మీ కష్టం. నాకు తెలుసు కదా, ఒక మత్స్యకారుడు లోపలికి వెళ్ళి, సముద్రం లోపలికి వెళ్ళి మనకి వేట చేయాలంటే ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత తెగింపు కావాలి, మామూలు ధైర్యం కావాలా? అనడుగు లోతుకు నీళ్ళకి వెళ్ళంటే నాకు ఊపిరాడు చచ్చిపోతామని భయం వేస్తాను సగటు మనిషి. కానీ మత్స్యకారుడు ఎక్కడో అసలు లోతు కూడా తెలీదు, అలాంటి లోతైన ప్రాంతాలకు వెళ్ళి, తీర ప్రాంతాలకు వెళ్ళి వేట, ఈ రోజున లొట్టలు వేసుకుంటూ ఈ చాప పులుసు బాగుంది, ఇది బాగుంది అంటే మత్స్యకారుడి తాలూకు కష్టమే అది. అదేం చేపలు చెప్తున్నా, మంచి చేపలు పడ్డాయండి, పులసలు దొరికినాయండి, పులసలు పులుసండి అంటాం. ఏది చెయ్యాలన్నా, ఏ మూల ఎంత గొప్పగా బాగుండాలన్నా, ఆంధ్ర చేపల పులుసు అనాలన్నా, దాని వెనక మత్స్యకారుడి కష్టం ఉంటుంది. అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు? అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు? అరే నా పడవ నాపుకోవడానికి ఒక జెట్టీ పెట్టండి,
అలాంటిది మేము 20,000 మంది మత్స్యకారులు ఉన్నాం ఉప్పాడ తీర ప్రాంతంలో. మాకు ఒక 2,500 పడవలు ఆప్ చేసుకుని ఒక జట్టీ నిర్మించండి. చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కూడా పనిచేస్తుంది. 422 కోట్లు అంటే సాక్షి పేపర్కి 330 కోట్లు ఇచ్చేశాడు 5 సంవత్సరాల్లో. ఇంకా అది కాకుండా 41 మంది సాక్షి ఉద్యోగుల్ని పిఆర్ఓల కింద మీడియా మేనేజర్ల కింద పెట్టుకొని దాండి కొంత డబ్బు ఇవి కూడా పక్కన పెడితే కేవలం యాడ్స్ కోసం. మీకు మీకు హార్బర్ నిర్మిస్తామని చెప్పి ఆ యాడ్ సాక్షి పేపర్ ఇలాంటి యాడ్లు వాటి ఖర్చే 600 కోట్ల రూపాయలు. 900 మన కళ్ళ ముందే తెలుస్తూ ఉంది. 930 కోట్లు ఒక సాక్షి పేపర్కి వెళ్ళిపోయింది. ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు? వాళ్ళందరికీ పేపర్లు ఉన్నాయా? ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు? వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఇలా ఎవరైనా చేశారా? ఒక దళిత నాయకుడైన ముఖ్యమంత్రి జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని అనుకునే ఒక దళిత కులాలకి చెందిన మనకి దామోదరం సంజీవి గారికి పేపర్ లేవే? అలాంటిది నేను అందరికీ అండగా ఉంటాను. ఎస్సీ సోదరులు, నా బీసీ సోదరులు, అన్ని కులాలు నా సోదరులు అని చెప్పిన వ్యక్తి 930 కోట్ల రూపాయలు సాక్షికి మళ్లించుకొని 422 కోట్ల మీ జీవనోపాధిది, 20,000 మంది బతికే జీవనోపాధిని పొట్ట మీద కొట్టాడు జగన్. మీరు ఆలోచించాలి ఈ మాట. ఇది మీరు ఆలోచించకుండా కూర్చోబెట్టి మీరు ఆలోచించకుండా మాకు బాగా చేశాడంటే ఏం చేశాడు? మీకు నాయకులు చెప్తారు, వైసీపీ నాయకులు చెప్తారు, వంగాగీత గారు వస్తారు చెప్తారు, మనం అడగండి ఏమ్మా మీరు 330 కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కొన్నారే, అలాంటి దాంట్లో 100 కోట్లు మాకు ఇవ్వలేకపోయారా? 600 కోట్లు సాక్షి యాడ్లు పెట్టుకున్నారే, దాంట్లో ఒక 300 కోట్లు ఇస్తే మా జట్టి అయిపోద్ది కదా, మా హార్బర్ అయిపోద్ది కదా, అరే మా జీవితాలు బాగుంటాయి కదా, అది ఎందుకు నాది ఆలోచన? మీరు అడగండి చలమెలశెట్టి సునీల్ ఎంపీ గారిని అడగండి. రాత్రులు చెల్లడం కాదు, పగలొచ్చి దమ్మగా ధైర్యంగా ఓట్లు అడగమని చెప్పండి. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అడగండి. మీరు ఇంతమంది యువతున్నారు, డిఎస్సి నోటిఫికేషన్, ఇది ముఖ్యంగా ఉప్పాడ మన కొత్తపల్లి ఉప్పాడ మండలంలో నాగులపల్లి గ్రామం గురువుల గ్రామం అంటుంది, నేను విన్నది గురువుల గ్రామం అని. దాదాపు 200 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర శాఖలలో 50 మంది. ఆ గ్రామంలో నాగులపల్లి గ్రామంలో ప్రతి యువకుడు యువతి కళ టీచర్గా అవ్వటం సెల్ఫ్. వాళ్ళే ఎక్కడో బయటికి వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోరు, అంతకుముందు పాస్ అయ్యి టీచర్గా ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకొని అలాంటి వాళ్ళ కళ టీచర్ అవ్వడం. అలాంటిది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల, ఈ రోజు వరకు ఇవ్వాల. నేను ఒకటే మాట ఇస్తున్నాను, చంద్రబాబు గారు కూడా ఇదే చెప్పారు, నేను ఇదే చెప్తున్నా, మేము రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. మొట్టమొదటి చేయబోయేది అదే. జగన్ని ఒకటే అడగండి అమ్మా, ఎస్సీజెడ్లో పరిశ్రమలు రావు, ఉన్న భూములు ఇవ్వరు, రైతులకి న్యాయం చేయరు, అభివృద్ధి ఏంటి అని అడిగితే ఇప్పుడే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఇంకా పొదుగుతుంది. వైసీపీ అది కోడి కాదు, అది వైసీపీ అనేది కట్లపాము. ఆ కట్లపాము తన గుడ్లను తనే తినేస్తే. అందుకని మీరు వైసీపీకి ఓటు వేసేటప్పుడు మీరు చాలా ఆలోచించుకొని ఓటు వేయండి. ఈరోజు నేను అభ్యర్థిగా ఉన్నాను కాదు, నేను దశాబ్దం నుంచి నేను పనిచేస్తానే ఉన్నాను. మన కొత్తపల్లి, మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. 320 ఎకరాలు ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతూ ఉంది. మన ఉప్పిన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది. నేను ఒకటే మీకు మాట ఇస్తున్నాను,
ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం. దానికి కావాల్సిందల్లా బాంబే తరహాలో కేంద్రం సహాయంతో మనకి అక్కడ బౌల్డర్స్ వేయాలి, అక్కడ ఆప్ చేయాలి. సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్టసాధ్యమైన విషయం. ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి, దానికి చాలా బలమైన ప్లాన్ కావాలి. దానికి ఈ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి సరిపోడు. కేంద్రంకి వెళ్ళి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్టసభల్లో లోక్సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ వినిపించగలడు. అతను దాదాపు 25,000 మందికి ఆ ఉపాధి కల్పించినవాడు. ఒక చిన్న టీ షాప్ పెట్టి ఇంట్లో కూర్చుని డిగ్రీ, మన ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తమిళొచ్చు, హిందీ బాగా మాట్లాడగలడు, హిందీ అనర్గళంగా వచ్చు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, తెలుగు సంగతి తెలుసు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన వ్యక్తి. అతన్ని కూర్చోబెట్టి నేను మీరు లోక్సభకి బలంగా మద్దతు పలకండి, ఎందుకంటే ఇక్కడ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి నాకు తెలుసు, వ్యక్తిగతంగా మా కుటుంబానికి స్నేహితుడు కూడా. మొన్న ఈ మధ్యన ఎక్కడో మన మా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఇట్లీలు కూడా కలిశాడు. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలకు వచ్చేటప్పటికీ, తీర ప్రాంత ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికీ, పిఠాపురం కాకినాడ పార్లమెంటు ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికీ నాకు నా కుటుంబ స్నేహితులను మేము చూడడం. ప్రజలకు పనిచేసేవాడా కాదా, మత్స్యకారులకి నిలబడేవాడా కాదా, ముఖ్యంగా మన చేనేత పరిశ్రమలకి చేదోడు వాదోడుగా ఉండేవాడా కాదా అని చూస్తాం. ఇందాక మన ఉప్పాడ చీర ఎంత బ్రాండ్ అది, అదే మన ఉదయ్ శ్రీనివాస్ కనుక తీసుకుంటే, మీరు ఆ బాధ్యత మీరు సంపూర్ణంగా అతనికి మెజారిటీ ఇస్తే, నేను ఈ రోజున మీకు మాట ఇస్తున్నాను, ఉప్పాడ చీరని నేను మేము బ్రాండింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ దృష్టికి తీసుకొస్తాం. చేనేత కార్మికుడు పస్తులు ఉండడం, ఆ మాట మీకు ఇస్తున్నాం. ఇంకా వెనక తిరిగి చెప్తా ఉన్నాం, వీళ్ళ అభివృద్ధి ఎలా ఉండదు, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందండి, ఇంకా బతకలేదండి. ఇవి కాదు, మనం కోళ్ళు వీళ్ళు గుడ్లు తినడానికి, కానీ పని చేయడానికి మేము గుడ్డులో పనిచేస్తాం. దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాం, మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను నాకు ఆ కులం ఈ కులం అని లేదు, నేను అన్ని కులాలు బాగుండాలి అని ఆలోచించేవాడిని, అన్ని ధర్మాలు బాగుండాలని ఆలోచించేవాడిని. దశాబ్దం నిలబడి ఉన్నా, ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, అది తీసుకొస్తాను. మీరింత ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీరందరూ. దాదాపు 100,000 రోడ్ల మీదకి వచ్చి నాకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు. ఈరోజున పిఠాపురం ప్రజలు, వారికి నేను ఒకటే మాటిస్తున్నా, ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, దేశం అంతా చెప్పిస్తాను. నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం. పిఠాపురం అన్ని రంగాల్లోనూ కంప్లీట్ అభివృద్ధి, సర్వతోముఖ అభివృద్ధి, ఒక కుటుంబంలో పనిచేద్దాం. వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, సిల్క్ రైతుల సమస్యలు కానీ, మత్స్య సంపద కానీ, పాడి పరిశ్రమలు కానీ, చేనేత కానీ, ఇలా అన్ని రకాల రైతాంగాన్ని నేను ఆదుకుంటాం, మేమందరం ఉమ్మడిగా ఆదుకుంటాం. అలా అది అంతేకాకుండా శ్రీపాద శ్రీవల్లభుడు, పురుహూతిగా అమ్మవారు, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, బషీర్ బీబీ దుర్గా, ఇలాంటి ఇన్ని గుడులతో, ఇన్ని మతాలతో ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం. ఇది ప్రపంచానికి తెలియజేస్తాం, దేశం మొత్తానికి తెలియజేస్తాం. ఇది ఒక బలంగా అన్ని సర్వ మతాల వారు ఇక్కడికి వచ్చి వారి దేవుళ్ళు సందర్శనార్థం టూరిజంను డెవలప్ చేస్తాం. భక్తి వ్యవసాయాన్ని రెండు ఇష్టపడే నాకు ప్రతిరూపం పిఠాపురం. ఉప్పాడలో ఇంతమంది మహిళలు పయనించి చూస్తూ ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు,
సరదాగా ఒక సాయంత్రం వెళ్దామంటే ఇంత పెద్ద సముద్ర తీరం పెట్టుకొని ఒక బీచ్ లేదు, మనకి నడిచే విధి లేదు. సాయంత్రాల పూట కుటుంబ మన కుటుంబాలు తెలుగుని ఒక మెరీనా బీచ్ లాగా లేదు. నేను మన కూటమి అభ్యర్థిగా వర్మగారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి మద్దతుతోటి మీరు నన్ను గెలిపిస్తున్నారు తెలిసి నేను కోరుకునే నాకు చిన్న మెజారిటీ సరిపోదు, బలమైన మెజారిటీ కావాలి నాకు. మీరు ఇవ్వండి నాకు బలమైన మెజారిటీ. నేను మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా, ఉప్పాడలో అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మించుకుందాం. దీనిని ఒక మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా ఉప్పాడ బీచ్కి వస్తే ఆహా ఏముంది ఏముంది వాహ్ అనుకుంటాం. పిఠాపురంని మోడల్ టౌన్గా చేద్దాం, స్పిరిచువల్ డెస్టినేషన్గా చేద్దాం. మన అంటే అన్నీ ఇన్ని రకాల విభిన్నమైన కులాలు మతాలు కలిసి ఒక ఆస్పిరేషనల్ సొసైటీ, వాహ్ ఏం గొప్పగా ఉంది. నిజంగా భారతదేశం తాలూకు కలయిక ఇంత అద్భుతంగా ఉంటుందా? భారతదేశం తాలూకు అన్ని కులాలు మతాలు ఇంతమంది కలిస్తే ఇంత అద్భుతమైన ఉంటుందా అనేది అది మీకు తెలియజేస్తాను, అది చేసి చూపిస్తాం మీకు. మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలను చేసుకునే వ్యవస్థ, 10,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు గుర్తుపెట్టుకోండి, 10,000 ఎకరాలు, 10,000 ఎకరాలు దానదత్తం చేశాం. మన సంపద అది, రైతాంగం సంపద అది. ఎంతమంది రైతులు ఏడుపులు నేను చూసిన వాడిని, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్ సంబంధించి స్టోన్ త్రో ప్రైజ్ అలా ఇసిరేసే 1,00,000, 2,00,000, 5,00,000కి అమ్మేసుకున్నారు. అలాంటి ఎస్సీజెడ్లో మన యువతకు కావాల్సింది, మన బిడ్డలకు కావాల్సిన ఉద్యోగం చేసుకునే వ్యవస్థలు పరిశ్రమలు ఇక్కడే తీసుకొద్దాం. ముఖ్యంగా ఎస్సీజెడ్ రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి చెప్తున్నాను, నేను సోషలిస్ట్ని, నేను వకీల్ సాబ్లో అది నా సినిమా కాదు, నా పాత్ర కాదు, అది నిజం, అది సినిమా కోసం చేయలే, నా జీవితాన్ని సినిమాలో చూపించారు అంతే తేడాదని. అలాంటి మీకు మాటిస్తున్నా, ఎస్సీజెడ్ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాం. రైతాంగానికి చెప్తున్నా, అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు, అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను. మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళ వినిపిస్తాను, మీ గళం అవుతాను, మీ గొంతుకు అవుతాను, మీ ఆత్మనవుతాను. నేను ఒక చేనేత కార్మికుడు, మగ్గం నేసి నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటుంది. ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు పొత్తి కడుపు బాధ నొప్పితో బాధపడుతూ ఉంటుంది. వాళ్ళందరి బాధకి నేను అండనవుతాను, భుజం కాస్తాను వాళ్ళందరికి. మొన్న పిఠాపురంలో పోయినసారి నేను రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలామందిని కలిశాను, ముఖ్యంగా వ్యవసాయ కూలీల్ని, చేతి వృత్తుల వారిని, విద్యార్థుల్ని, వ్యవసాయదారుల్ని, మహిళల్ని, పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, వెనుకబడిన దళిత కులాలకు చెందిన వాళ్ళని, వెనకబడిన వర్గాలకి వారిని, సెట్టిపల్లి కులాలు కావచ్చు, యాదవ కులాలు కావచ్చు, మనకి గౌర కులస్తులు కావచ్చు, అనేక భిన్నమైన బీసీ కులాలు, మనకి ఎవ్వరు కూర్చున్నా కానీ వారికి ఒకటే మాటిస్తున్నాం, మీ సమస్యల పరిష్కారానికి నేను, మీ చేతిలో ఆయుధం మేము. మీకు ఒకటే, మీరు ఇప్పుడు దాకా సమిష్టిగా కొంతమంది నాయకులు కలిసి పనిచేస్తే పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం. వర్మగారు 22 దశాబ్దాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, నేను 10 దశాబ్దం నుంచి పనిచేస్తూ ఉన్నా, కాకపోతే నేను ఎప్పుడు నియోజకవర్గం గురి దృష్టిలో ఆలోచించలేదు. నేను ఆలోచించింది, అరే నా ప్రజలు ఏమైపోతారు, నా బిడ్డలు ఏమైపోతారు, నా అన్నదమ్ములు ఏమైపోతారు, నా అక్క చెల్లెళ్ళు ఏమైపోతారు, మాడపడుచులు ఏమైపోతారు, అలా ఆలోచించి నేను చేశాను. దాంట్లో అకారణంగా అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడిని, మనకు విభేదాలు ఉంటాయి పాలిటిక్స్లో, పబ్లిక్ పాలసీ పరంగా ఈ పదం ఈ పని ఎందుకు చేయలేదు, విభేదాలు ఉండొచ్చు, కానీ మనం కక్ష సాధింపులు చేయను. అలాంటి కక్ష సాధింపులతో చంద్రబాబు గారిని జైల్లో పెడితే, నేను చాలా ఆలోచించాను, మీరు వెళ్తే మీ మీద కూడా వైసీపీ వాళ్ళు రంగు పులుంతారంటే, అరే తాటాక్ చెప్పులకి పవన్ కళ్యాణ్ బెదరుడు, జనసేన బెదరుడు. మొన్న
మనల్ని ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను, మీకు మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడు, మీరు పార్టీ నమ్మేశారు ఇది అంటే చెప్పా. జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయా? నువ్వు 30 పైగా కేసులు పెట్టుకొని నాకు 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను, 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో ఉంది. అతను అడుగుతాడు నన్ను, సొంత చెల్లికే గౌరవం ఇవ్వనేవాడు, సొంత చెల్లెళ్ళనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు. ఒక్క మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. 30,000 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అది మీకు తెలియకపోవచ్చు. ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు, మనకు కాదని అనుకోకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సతీమణిని అంటే బూదు మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దని అనుకోకండి, ఆయనకి జరిగిందిలే అని మీరు అనుకోకండి. అలా అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడి దాకా వచ్చింది, సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిలా గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు. అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే, మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు, వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 10,000 రూపాయలకి ఈరోజున డబ్బులు ఎక్కువైపోయినాయి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు ఇచ్చారు మన డబ్బుల్ని మనమే దోపిడీ చేసి. మీరు చెప్పండి, సముద్ర తీరం మత్స్యకారులు అడుగుతున్నా, సముద్ర తీరం ఎవరిది, సముద్ర తీరం ఎవరిది, మన మత్స్యకారులు వేటాడు వాళ్ళకి హక్కు లేదా దాని మీద? మరి అలాంటి సముద్ర తీరంలో మీకు వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది. సముద్ర తీరం ప్రభుత్వానిది అంటే సరిపోదు, ప్రభుత్వం అంటే ఎవరు, మనుషులే కదా మనలాగా. ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయా ప్రత్యేకించి, లేదంటే ఏదో రోబోట్ అది. మనలాంటి మనుషుల సమూహం మనందరం శక్తి దారపోసి ఒక 10 మందిని కూర్చోబెట్టాం, ఆ 10 మంది కూర్చోబెట్టారే మా బాగోగులు చూడు తండ్రి అని చెప్పాం. ప్రభుత్వం చెప్తుంది, వ్యవస్థలు చెప్తారండి. వ్యవస్థ అంటే ఎవడు, మేము ఏర్పరచుకున్న వ్యవస్థ, మేము మీకు హక్కు ఇచ్చాం. మత్స్యకారులు ఒకటే చెప్పండి వైసీపీ వాళ్ళకి, మిత్రమా నువ్వు ఓటు అనే బోటు మీద నువ్వు సముద్ర తీరం దాటావు, ఈరోజు తగలేశావు మమ్మల్ని. ఓటు అనే బోటు మీద తీరం దాటి ఈరోజు మన కడుపుల మీద కొట్టాడు జగన్. అది మీరు మర్చిపోకండి. 10,000 రూపాయలు ఇస్తాడు, ఎవరు దోచేసిన సొమ్ము అది, ఎవరు దోచారు అది, వాడు సొంత డబ్బు కాదే, సొంత డబ్బు కాదే. వాళ్ళ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కష్టాలకు కూడా, వాళ్ళకి ఇల్లు నడుపుకోవడానికి కూడా కష్టాలు ఉండే. ఈరోజు డబ్బులు వచ్చేసి నేను కాదట్లా, కానీ డబ్బులు మనవే కదా. ఈరోజు జగన్ దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు అని చెప్తారు, కానీ ఆ డబ్బంతా మనలాంటి వాళ్ళందరం కూర్చొని మనందరం అమాయకుల్లాగా ఎర్రి గొర్రెలా అయిపోయాం మనందరం. అందుకని మనం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి. జగన్ మాట్లాడితే నేను ఏం మాట్లాడాను, నేను మాట్లాడింది మత్స్యకారుల గురించి మాట్లాడాను, నేను మాట్లాడితే రైతాంగం గురించి మాట్లాడాను, నేను మాట్లాడితే చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను. ఏ నేను యాక్టర్గా ఉండి మీరు ఆలోచించండి, నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసిండొచ్చు, నేను కొన్ని కోట్లు డబ్బులు వచ్చిండేది కదా, ఎందుకు చేయాలా? అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి, ప్రజల కష్టాలే కదా భుజం గాయాలి. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు, పాలిటిక్స్లోకి వచ్చానని కాదు, ఇది నా సోషలిస్ట్ లక్షణం, ఇది నా సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది. అందుకే నేను ఎప్పుడు కూడా నేను కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలే, కానీ నేను అలాంటిది నేను బ్రాండ్ అంబాసిడర్గా నేను చేనేత వారికి ఒప్పుకున్నా. అలాంటి నేను మీ కష్టాలకి నేను ప్రతినిధిని. నేను మీరు అసెంబ్లీలో ఇప్పుడు దాకా తిట్లు తిట్టేవాళ్ళు చూశారు, బూతులు తిట్టేవాళ్ళని చూశారు, కానీ నేను ఫస్ట్ టైం ఒక సమూహం, రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు, దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇలాంటి వాళ్ళందరం కూర్చొని మేము మాట్లాడతాం. సో నేను ఇన్ని దశాబ్దం పాటు నేను ఏం మాట్లాడాను, పేద ప్రజల కోసం మాట్లాడా, మానవ హక్కులు భంగం అవుతుంటే మాట్లాడా,
ఒక మత్స్యకారులు జీవో 217 దాదాపు కొన్ని లక్షలాది మందికి పొట్ట కొడుతుంటే జీవోని చించేశాను. దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది? ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు, పెళ్ళాం అంటాడు. ఈ నాలుగో పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అని మనం పెళ్ళాం అనే పదం తప్ప అని మాట్లాడచ్చు. అరే నా భార్య రాజకీయాలు ఉంటే నువ్వు తోలినాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది. అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లల్ని చూసుకుంటా ఉంటుంది. అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది, నాకు నేను కాదంటలా. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను? నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను? అఫీషియల్గా కొన్ని కొన్ని జీవితాలు కుదరం, విడిపోయాం. పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లో వెళ్ళిపోయారు? ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కంది ఇంకొక ఏమైనా పెళ్లి చేసుకొని ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను. నేను ముందుకెళ్ళాను. కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నాకు భారతి గారిని భారత్ గారు అని అనిపిస్తాను. ఎంత నాకు నోటి దాకా వచ్చి అను అను అని నాకు మనస్కరించదు. నా అది నా సంస్కారం. అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం. నాకు ఆయన కృప ఏంటో నాకు అట్లా అనాలనిపించదు నాకు. ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి, చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే సంతోషపడకండి. రేపు పొద్దున అది మీకు కూడా జరుగుద్ది, అది మర్చిపోకండి. ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి. ఈరోజున మనం గెలుస్తుంది గెలిచేది ఒక ఎన్నికల కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం. ఒక తరం భవిష్యత్తు. మీరు 5 సంవత్సరాలు 420 కోట్ల పెట్టే జట్టీని నిర్మించలేని వాడు ఇంకొకసారి ఎన్నికలు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వచ్చు మీకు. దానికి దయచేసి మీరు అమ్ముడైతే మీ బిడ్డల భవిష్యత్తుని 10,000 రూపాయలకి అమ్మేసుకున్నట్టు. కానీ మేమొస్తే మీ బిడ్డల భవిష్యత్తు కాదు, మీ బిడ్డల మనవడి భవిష్యత్తు కూడా మేము పునాది వేస్తాం. ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నాను కదా, జట్టీని శరవేగంతో నిర్మించే హామీ బాధ్యత వర్మగారు నేను తీసుకుంటాను. ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి ఇప్పుడు అరవిందో పైప్ లైన్ కానీ, ఓఎన్జిసి పైప్ లైన్ కానీ, రిలయన్స్ పైప్ లైన్లు కానీ, ఏదన్నా మీకు ఇబ్బందులు వస్తే ఇక్కడ డ్రిల్లింగ్ చేసినా మనకి కంపం ఇక్కడ దాకా వస్తుంటారు, కంపెనీ ఇక్కడ దాకా వస్తుంటున్నాము అని చెప్తా ఉన్నారు. నేను దేశ స్థాయిలో సత్సంబంధాలున్న వ్యక్తిని. జగన్ చలమల శెట్టి సునీల్ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలవలేడు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కలవలేడు. వాళ్ళ బాస్ జగన్ వల్లే కాదు, పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వల్ల అవుతుంది. ఎందుకంటే అది అతను మా ఎంపీ అని చెప్పగానే అందరూ మర్యాదిస్తారు. ఇప్పుడు మీకు ఓఎన్జిసి సమస్యలు ఉన్నాయి, పైప్ లైన్ సమస్యలు, రిలయన్స్ పైప్ లైన్ సమస్యలు ఉంటే నేను ఎలా తీసుకెళ్ళగలను? చలమల శెట్టి సునీల్ ముఖేష్ అంబానీ గారితో మాట్లాడగలడా? పవన్ కళ్యాణ్ మాట్లాడగలడు? ఓఎన్జిసి సమస్యలు ఉన్నాయి. మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను, కోస్తా జిల్లాల నుంచి వస్తున్నాను, ఇక్కడ మాకు ఓఎన్జిసి పైప్ లైన్స్ వల్ల మాకు ఇంత పొల్యూషన్ జరుగుతూ ఉంది, దీన్ని మీరు సరిదిద్దాలి. ఇప్పటికి మీరు 200 కోట్లు ఇచ్చామని మీరు అంటారు, కానీ 200 కోట్లు స్థానికంగా ఉండే నాయకులు తినేస్తున్నారు. నాకు డబ్బు వద్దు, మా ప్రజలకు కావాల్సింది కాలుష్యం. మీరు అభివృద్ధి చేసుకోండి, కానీ మా పొలాలకి మా తీర ప్రాంతాలకి కాలుష్యం జరగకూడదు. అలాగే చెప్తున్నాను, అరబిందో వాళ్ళు చేసిన ఏ కాలుష్యమైనా సరే తునిలో కానీ మొత్తం మీద మనకి దివ్యస్ కానీ అందరూ గొడవలు చేస్తున్నారు, డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారు. నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నడిపిస్తాను, ముందుండి నేను నడిపిస్తాను.
నువ్వు వ్యర్థ పదార్థాలని వదలాలి అంటే సముద్రంలోకి, వ్యర్థ పదాలని సముద్రంలోకి వదలాలి అంటే నువ్వు శుద్ధి చేయకుండా వదలకూడదు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడు మీకు సామాజిక భవనాలను నిర్మించారు. మీకు మనకి ఉప్పాడ కొత్తపల్లి మండలం మత్స్యకారుల కోసం 3 సామాజిక భవనాలు నిర్మించారు. కానీ వైసీపీ ప్రభుత్వం మీ సామాజిక భవనాలని సచివాలయాలుగా మార్చేస్తుంది. అందులో మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారో, లేదా మనకి ఆడబిడ్డలు పెద్దవాళ్ళు అయితే మీకు చీరలు పెడతారో, పైటలు పెడతారో, పైట రవికలు పెడతారో, దానికోసం ఉద్దేశింపబడి అలాంటి సామాజిక భవనాలని వాళ్ళు కూర్చొని మనకి గ్రామ సచివాలయాల కోసం పెట్టారు. ఈ రోజున మీరు పెళ్ళిళ్ళు, వేడుకలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను మేము వచ్చి ఒకటే చేస్తాం, కూటమి వచ్చి తిరిగి మీ సామాజిక భవనాలని పునర్నిర్మిస్తాం. అలాగే సంవత్సరానికి 2-3 తుఫాన్లు కాకుండా వస్తాయి. ఆ సమయంలో ఇక్కడ కాపాడటానికి తుఫాన్ షెల్టర్లు మీకు తరలిస్తారు. కానీ ఈ రోజున తుఫాన్ హెచ్చరికలు రాగానే ఏదో ఒక స్కూల్ భవనంలో ఉంచుతుంది. అలా కాకుండా మీకు గాలికి తుఫానికి చెక్కు చెదరని తుఫాన్ షెల్టర్లతో పాటు మీకు ఆహారం, తాగునీరు, మందులు, దుప్పట్లు అన్నీ మీకు అందజేస్తాం. మీకు ఇందాక చెప్తాను, సముద్రం కోత ఉప్పాడ ప్రాంతంలో సముద్ర కోత గురవటం చాలా ప్రధానమైన సమస్య. మన జనవాణి కార్యక్రమంలో కూడా నాకు ఇదే చెప్తా ఉన్నారు, చేపల మార్కెట్ లాంటివి కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇది నిజమైన, చేపల మార్కెట్ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయిందని చెప్తా ఉన్నారు. నిజమే కదా? దానికి ఒకటే మార్గం, చాలా హై టెక్నికల్ కెపాసిటీ బ్రెయిన్స్ ఉన్న వీళ్ళందరూ కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సొల్యూషన్ ఏంటంటే జియో ట్యూబ్స్ ఏర్పాటు చేయడం. ఇందుకు నిపుణులతో చర్చించి జియో ట్యూబ్స్ ఏర్పాటుపై చర్యలు మొదలు పెట్టాలి. తీర ప్రాంతాలు, గ్రామాల వాళ్ళకి వేటకు వెళ్ళడానికి అనువైన సురక్షిత ప్రాంతంలో కొత్త ఇల్లు నిర్మాణం జరగాలి. అది మేము చేసి పెడతాం. మీరు వెనక ఉండిపోయారు, మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. టీవీలన్నీ ఇటు ఉండిపోయినాయి, కానీ నా మాట వినిపిస్తే నేను మేము ఆశిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనకి పిఠాపురంలో కానీ ఇక్కడ కానీ చేనేత నేతన్న పథకం నేస్తం మీద 24 ఇస్తున్నామని చెప్పి చేనేత సొసైటీ ద్వారా చేనేతలకి రావాల్సిన సదుపాయాలు ఆపేశారు. దాదాపు కొన్ని 100 సొసైటీలు ఉన్నాయి. ఒక సొసైటీలో 500 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళకి ఆప్కో నుంచి 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు రావాలి. అవి రాలేదు. ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే 600 కోట్లు సాక్షి పేపర్కి వెళ్ళిపోయినాయి. అలాంటి మేము వచ్చి ఆ సమస్యల్ని తీరుస్తాం. బోటులకి బీమా సౌకర్యం మేము కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 500,000 ఇస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 500,000 మత్స్యకారులకు ఇవ్వట్లేదు. నేను ఒక పార్టీని నడుపుతున్న జన సైనికులకు ఏదైనా ప్రమాదం వశాత్తు ప్రాణాలు పోతే 500,000 రూపాయలు నేనే ఇస్తున్నాను. అలాంటిది ప్రమాద వశాత్తు ప్రాణం పోకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టం జరిగితే అలాంటి బీమా పథకం 10 కాదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలి, 10 లక్షలకంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా మీకు బాధ్యతను తీసుకుంటాను, ఎక్కువ వచ్చేలా చేస్తాను. అలాగే ముఖ్యంగా డెత్ సర్టిఫికేట్ల ఇష్యూ, అంటే సముద్రం లోపలికి వెళ్ళిపోయిన చనిపోతే డెత్ సర్టిఫికేట్ శవం దొరకదు, శరీరం దొరకదు. దానికి మేము ఒక ప్రత్యామ్నాయ మార్గం కనుక్కొని 3 నెలల తర్వాత బాడీ దొరకకపోతే, ఒక నిర్ణీతమైన సమయంలో బాడీ దొరకకపోతే ఆ వ్యక్తి చనిపోయినట్టుగానే నిర్ధారించి ఆ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ పథకాన్ని డబ్బులు మీకు అందజేస్తాం. ముఖ్యంగా మత్స్యకారులకి, ఇందాక వర్మగారు మాట్లాడుతూ ఉన్నారు, వలలు, బోట్లు, ఇంజిన్ల మీద 80% వరకు రాయితీ ఉండేది. వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపేసింది. కనీసం 5-6 ఏళ్లలో ఒక్క రాయితీ కూడా ఇవ్వలేదు. సబ్సిడీ మీద ఇచ్చే డీజిల్ కూడా మత్స్యకారులకి ఎక్కడ దూరంగా ఉన్న మనకి ట్యాంకుల్లో పెట్రోల్ బంకులు ఇస్తున్నారు.
దీనివల్ల ఉపయోగం లేదంటున్నారు. వీటన్నిటికీ తిరిగి ఆ సబ్సిడీలు ఇవన్నీ మీకు ఇప్పిస్తాను మీకు. ఇప్పుడు వేట విరామ సమయం జరుగుతూ ఉంది. ఆ సమయంలో కుటుంబానికి 10,000 ఆర్థిక వృద్ధి ఇవ్వాలి. ఎంతవరకు ఇస్తున్నారు లేదు, మేము వచ్చిన తర్వాత మీకు దానికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక ఇంట్లో ఒక్కళ్ళు వేటకి వెళ్ళినా ఇద్దరికి వెళ్ళినా ఈ ఆర్థిక వృత్తి, ముఖ్యంగా వేట విరామానికి సంబంధించిన వృత్తి, ఆర్థిక వృత్తి ఒకళ్ళకే ఇస్తున్నారు. ఇంట్లో ఎంత ఎంతమంది వెళ్ళినా నా కోరిక ఏంటంటే మీకు ఎంతమంది వెళ్ళినా అంతమందికి 10,000 రూపాయలు రావాలి. అలాగే రేషన్ కార్డు ఆధారం ఉంటారు, ఇది ఇవ్వడానికి తండ్రి పేరున రేషన్ కార్డు ఉంటుంది. అరే ఇంట్లో బిడ్డ వేరే పెళ్లి చేసుకుంటే కొత్త రేషన్ కార్డు వస్తుంది రావాలి. అది రాకపోవడంతో వేట నిషేధం ఇవ్వట్లేదు, వేట నిషేధ వృత్తి ఇవ్వటం లేదు. అవన్నీ వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే మత్స్యశాఖ క్షేత్రస్థాయిలో ఎవరు వేటకి వెళ్తున్నారు, ఫిషర్మెన్ కార్డులు ఇలాంటివి ఇస్తే ఆర్థిక సాయం ఉంటుంది. రైతుకి గుర్తింపు కార్డులు, ఓటర్లకి గుర్తింపు కార్డులు ఎలా ఇస్తున్నామో ఫిషర్మెన్కి గుర్తింపు కార్డులు, అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. హార్బర్ నిర్మాణం పూర్తి అవ్వలేదు కానీ హార్బర్ కోసం సముద్రంలో వేసిన రాళ్ల గుట్ట మాత్రం మత్స్యకారులకి చాలా తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తూ ఉంది. మనకి ఇందాక చెప్పాను, ఇద్దరు మంది చనిపోయారు, మీ పడవలు నష్టపోతూ ఉన్నాయి. దానికి భవిష్యత్తులో అవి జరగకుండా వచ్చిన వెంటనే వాటికి పరిష్కార మార్గం కొనుక్కొని నేను కూర్చోబెట్టి అక్కడ నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి నేను గవర్నర్ దగ్గర మనకి ప్రతిజ్ఞ చేసిన తర్వాత వచ్చి మొట్టమొదటి వచ్చేది ఉప్పాడికి వచ్చి మన సమస్యకి నేనే ఫీల్డ్ విజిట్ చేస్తాను. నేను మేము ఎందుకు ఈ రోజున జగన్ వచ్చి నా హామీ అంటున్నాడు, మేము ఇక్కడ ఒక్కళ్ళు ఇవ్వట్లేదు, ముగ్గురు ఇస్తున్నాం, 3 పార్టీలు ఇస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన, 3 ఇస్తున్నాం. అంటే మీకు మీరు తిట్టడానికి ఎందుకు పని చేయలేదని మీరంటే మాకు చాలా పౌరుషం ఉంటుంది. ఆ మాట చేత మీ చేత అనిపించుకో, మేము వచ్చి పని చేస్తాం. జగన్ ఈ రోజున హార్బర్ కట్ల మీరేం చేశారు చెప్పుకోలేరు, ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు. మేము అలా చేసేవాళ్ళం కాదు కదా, అందుకని మేము 3 హామీ ఇస్తున్నాం. రేపు పొద్దున ఇంకో 2 రోజుల తర్వాత రిలీజ్ అయ్యే ఉమ్మడి మేనిఫెస్టో మీకు తెలియజేస్తుంది. ఈ లోపుగా ఏం చేయబోతున్నాం అని మీకు కొద్ది కొద్దిగా తెలియజేసుకుంటాను. మనకి మన జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, మా ఉమ్మడి లక్ష్యం ప్రతి చేతికి పని. అది మత్స్యకారులు కానీ, చేనేత కార్మికులు కానీ, యువత కానీ, పని చేద్దామనుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి చేతికి పని కల్పించేలా, ప్రతి రైతుకి తన పంట పొలాలకి నీరు కనిపించేలా, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సంక్షేమ పథకాలని ఇంకొంచెం పెంచుతాం తప్ప తగ్గించాం. ఎందుకంటే ఇది స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, జై భీమ్ అని చెప్పే మనకి ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరిచినవి, రాష్ట్ర ఆదేశక సూత్రాలు అంటారు. కొన్ని సగటు మనిషికి మానవ హక్కుల పరంగా కల్పించాల్సినవి ఈ బృతులు, ఇవన్నీ ఈ పథకాలన్నీ. అందుకని జగన్ వచ్చి నేనిస్తున్నా అంటే జగన్ తాత ముల్లిగాడి సొమ్ముగాడి ఇవ్వట్లా, అది మనందరి కష్టం. అది జగన్ ముళ్ళు ఇస్తే మనం అర్థం చేసుకోవాలి, అది మనందరి ఉమ్మడి సంపద. ఏదో ఇచ్చి బట్టలు నొక్కుతా అంటే జగన్ నువ్వు నొక్కని బట్టను ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, ఎక్కువ మాట్లాడకు. ఇప్పుడు మీరు జై భీమ్ అని చెప్తున్నారు, ముఖ్యంగా నా ఎస్సీ సోదరులకు చెప్తున్నా, 27 పథకాలు తీసేశారమ్మా ఆయన. దళిత పథకాలను తీసేశాడు విద్యార్థులకు సంబంధించి. దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశాడు. అది తీసేసి
మీరు జై భీమ్ చెప్తారా, జై జగన్ చెప్తారా? మీరు చెప్పండి. జై భీమ్ కదా. మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు, అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు. రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ భావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి. అలాగే ఎస్సీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని రకరకాల పథకాలకు మళ్లించి మీ ఖర్చు పెట్టామని చెప్తున్నాడు. మేము రాగానే ఒకే నిర్ణయం తీసుకున్నాం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ కానీ బీసీ సబ్ ప్లాన్స్ కానీ మీ కులాల కోసం అయితే ఉద్దేశింపబడిందో వాటన్నిటినీ సంపూర్ణంగా మీకే జరిగేలా చేస్తాం. ఈరోజున ఎన్నికల్లో హామీ ఇస్తున్నాం. మీకు తెలుసు నా సంగతి, వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వనంటే దాని పర్యవసానం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం. అందుకే చెప్తున్నా ఈరోజు నేను మీ అందరి తరఫున అడుగుతున్నా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది. దీనికి మీరు ఈరోజున మెచ్చుకోళ్ళు తిడుతున్నారు, మీరు మెచ్చుకుంటున్నారు. రేపు పొద్దున తప్పు చేస్తే నన్ను నిలదీసే హక్కు కూడా మీకుంది ప్రజాస్వామ్యాలను మీకు తెలియజేస్తాను. నేను భయపడట్లా. ఎందుకు భయపడట్లా? నాకు జగన్లాగా వేల కోట్లు అవసరం లేదు. అరే ఉన్న బలాన్ని శక్తిని మీరు ఇచ్చిన ప్రేమని తీసుకుని మీకోసం పనిచేస్తాను, అందులో నాకు భయాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ని కాలపరిమితిలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా మనకి సముద్రం పక్కన పెట్టుకొని ఇన్ని దాదాపు 70-80% గ్రామాల్లో నీటి సౌకర్యం లేదని చెప్తా ఉన్నారు, తాగడానికి నీరు. అలాగే రోడ్లు సరిగ్గా లేవని చెప్తా ఉన్నారు. నేను చెప్తున్నా రాగానే ఒక వారం రోజులు పిఠాపురంలో కూర్చొని ముఖ్యంగా అన్ని గ్రామాలు 54 నుంచి మనకున్న చిన్న చిన్న హ్యామ్లెట్స్ కలుపుకొని 57 గ్రామాల్లో నేను తిరుగుతాను. తిరిగి ప్రతి సమస్య నేను అర్థం చేసుకుంటాం. ఈరోజు ఎందుకు నాకు సమయం లేదు కాబట్టి తిరగట్లా, కానీ నేను చెప్తున్నాను గెలిపించిన తర్వాత మీకు నా మీద సర్వ హక్కులు ఉంటాయి. అందుకే నేను వస్తాను ప్రతి గ్రామానికి. వచ్చి ఎక్కడ నీళ్లు లేవు, ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ రైతాంగానికి కాలువలు సమస్యలు ఎక్కడున్నాయి, అవన్నీ నేను కూర్చొని చాలా తక్కువ సమయంలో మీకు కష్టాలన్నిటి కూర్చొని నేను ఆ తీర్చేలాగా నేను ఒక బలమైన ప్రణాళికతోటి నేను వర్మ గారు ఇలాంటి అందరం కూర్చొని ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి కొత్తపల్లి ఉప్పాడ మన గ్రామాలన్నిటికి సంబంధించి ముఖ్యంగా తాగునీరు మీకు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఏం అడగలు, చాలామంది అడిగాను నన్ను ఒకటే, నువ్వేమి చేయొద్దయ్యా మాకు వచ్చి కొంచెం మాకు తాగే నీళ్ళు ఇప్పించవా అని. గుండె తరుక్కుపోయింది నాకు. చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో నుంచి వెళ్ళి పక్కన ఉన్న ఒక 200-300 మీటర్లకు వెళ్ళి మనకి ఆ నల్లన మన కుళాయి దగ్గర కొట్టు మన వారంలో మనకు వరసలు వేసుకొని క్రమంలో చూస్తే నాకు చాలా అది గుర్తొచ్చింది. నాకు నా తల్లి ఎంత కష్టపడుతుందో ఈరోజు నా తల్లులందరూ కష్టపడుతుంది నాకు హృదయం కలిచి వేస్తుంది. అమ్మ అలాంటి నీళ్ల కోసం తపన పడి ఇబ్బంది పడుతున్న తల్లులందరూ చెప్తున్నా, అమ్మ నేను వచ్చి మీకు ఆ నీళ్ల కోసం మీరు ఇబ్బంది పడే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. అలాగే కూటమి వచ్చి యువతకి స్కిల్ డెవలప్మెంట్, మీ అందరు కులాలు అడుగుతూ ఉన్నారు, మీరు రెల్లి కులస్తులా లేకపోతే మీరు ఎండీలా ఎమ్మెల్యేలా మీరు బీసీలా, బీసీల్లో ఏ కులం, మీరు సెట్టిబల్లిజిలా యాదవులా గవర్లని అడుగుతున్నారు, లేదంటే మీరు కాపు సామాజిక వర్గమా, లేదంటే మీరు కూర్చోబెట్టి ఏ మతం, ముస్లిమ్సా, ముస్లిమ్స్ అయితే ఏ తెగ. కానీ మీ అందరినీ కులాల గణాంకాలు తీసుకుంటున్నారు. కానీ ఇక అక్కడున్న ఒక యువకుడిని పట్టుకొచ్చి అడిగి మీ కులంతో పాటు నేను రెల్లి కులస్తుండని ఒక కుర్రాన్ని అడిగి నేను రెల్లి కులస్తుండని అడగాల్సింది ఏంటి, నీకు ఏం నేర్చుకోవాలనుంది, నీ దగ్గరున్న ప్రతిభ ఏంటి, నీ దగ్గరున్న సమర్థత ఏంటి, నీకు ఏం నేర్చుకోవాలని అభిరుచి ఉంది. నేను చంద్రబాబు గారు చెప్పిన ఆ గణాంకాలు కూడా తీసుకోవాలి, దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం. ఇంజనీరింగ్లో ఉన్నవాడికి లేదంటే మీకు కూర్చోబెట్టి మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడిని తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెట్టి సంబంధం లేని పని చెప్తే ఇంట్రెస్ట్ రాదు. అలాగే మనకి వ్యవసాయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడికి తీసుకెళ్ళి నువ్వు మోటార్ ఫీల్డ్లో పెడితే లాభం లేదు.
అందుకని ఎవరికి ఏ అభిరుచి, ఏ ఎబిలిటీ, ఏ స్కిల్ ఉందో దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం. చేతి వృత్తులు, కుల వృత్తులని పరిరక్షించడం కూటమి తాలూకు లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4000 పెన్షన్, 1వ తేదీకి ఇంటి వద్దన వచ్చే బాధ్యత మనకు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి అమ్మఒడి అందరికీ అని చెప్పి ఒక పిల్లడికి ఇస్తాం. అలా కాకుండా ఎంతమంది బిడ్డలున్నా 15,000 రూపాయలు అంతమంది బిడ్డలకు వచ్చేలాగా మేము తీసుకుంటాం. సంవత్సరానికి ఆడపడుచులకి చిన్నపాటి ఊతం ఉంటుంది. నేను పోయిన మేనిఫెస్టోలో 4 సిలిండర్లు అని చెప్పాను, కానీ ఇప్పుడు ఇన్ని సమగ్రంగా తీసుకునేటప్పుడు కూటమి చెప్తోంది 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా మహిళలకు అందజేస్తాం. ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1500 అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. ముఖ్యంగా ఆటో డ్రైవర్ సోదరులకు చెప్తున్నాను, మీకు ఇబ్బంది కలగకుండానే పనిచేస్తాం. మీ భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా, మీ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా, పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ లాంటివి బలంగా ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు డొక్కాసి తమ క్యాంటీన్లు కూడా సమాంతరంగా ప్రారంభిస్తాం. అలాగే బీసీలకి 24-34 ఉన్న రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో 34 ఉన్నది 24 చేశారు. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే 24-34 తిరిగి పునరుద్ధరిస్తాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు దారి మళ్లించాం. ముఖ్యంగా మీ అందరికీ చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. రాయితీపై మీకు కావాల్సింది పరిష్కారాలు, ఇంజిన్ల పైన, బోట్ల పైన, వలల పైన మీకు రాయితీ కావాలి, అది మేము తీసుకొస్తాం. నిర్మాణంలో ఉన్న జట్టీలు, హార్బర్లు సరైన సమయంలో, సకాలంలో మీకు వేగంగా పూర్తి చేస్తాం. డీజిల్ రాయితీలు పెంపుదలు చేస్తాం. బంకులు ఎక్కడో చోట కాకుండా మీకు ఎక్కడ కావాలో అక్కడే బంకులు అందుబాటులో ఏర్పాటు చేస్తాం. వేట విరామం సమయంలో ఒకళ్ళు కాదు, ఎంతమంది ఉన్నారో అందరికీ పరిహారం పెంపు చేస్తాం. మత్స్యకార ఉపాధికి యువతకు ఉపాధి కల్పిస్తాం. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో విద్య, వైద్యం వెనుకబాటు ఉంది. వాటిని, వైద్య సదుపాయాలను, విద్య సదుపాయాలను మెరుగుపరుస్తాం. తుఫాన్ షెల్టర్ని ఆధునీకరిస్తాం. అందరికీ పక్కా ఇళ్ళు నిర్మాణం, వేటకి అనుగుణంగా ఉండే స్థలాలు కేటాయింపు. ముఖ్యంగా మత్స్యకార మహిళలకి చేపలు ఎండు పెట్టుకునే ప్లాట్ఫామ్ల నిర్మాణం, మార్కెటింగ్ సదుపాయం తీసుకొస్తాం. కోల్డ్ స్టోరేజ్లతో సహా మత్స్య సంపదకి ఉంటే మనకి మత్స్య సంపదను దాచుకొని కోల్డ్ స్టోరేజ్లో ధరలు వచ్చినప్పుడు దాన్ని అమ్ముకునే ఒక లాభసాటి అయిన విధానాలు పట్టుకొస్తాం. పరిశ్రమల కారణంగా కాలుష్యం వల్ల దెబ్బతింటున్న వారికి ఆ పరిశ్రమల చేత పరిహారం ఇప్పించే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది. మత్స్యకారులు భూములు సేకరిస్తే తగిలిన రీలొకేషన్ ప్యాకేజ్ని, R&R ప్యాకేజ్ని చాలా బలంగా అమలు చేస్తాం. జగన్ మా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా బాధపడిపోతా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకటే మాట, పంచగల్ల రమేష్ బాబు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన అభ్యర్థి గెలిచాడు. ఆయనకి మన రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన వాళ్ళిద్దరికి వచ్చి నాకు మీ ఆశీస్సులు కావాలి అంటే ఆయన ఈరోజు దా నాకు కూర్చోబెట్టి నాకు 5 కోట్లు ఇచ్చారు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు కౌలు రైతుల కోసం, రైతాంగం కోసం కష్టపడుతున్నావు, నేను నీకు 5 కోట్లు ఇస్తున్నాను జనసేన పార్టీకి అని చెప్పారు. అలాంటిది పంచగల్ల రమేష్ గారికి, అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి ఆయన ఫోటోలు ఇస్తే చీఫ్ సలహా, మనకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చాలా బాధపడిపోతున్నారు. ఇంతమంది కలిసి వచ్చినా ఏమవుతుంది, నక్కలు, తోడేళ్ళు, ఇంకా రకరకాల మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, సింహాలు సింగిల్గా వస్తాయని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మనం ఉంటుంది జంతు ప్రపంచంలో కాదండి, మానవ ప్రపంచంలో ఉన్నాం. సరదాగా నేను అత్తారింటికి దారే సినిమాలు నేను అంట, సింహం గడ్డం గీసుకొని నేను గీసుకుంటాను, నేను అది సరదాగా అంటాం. ఏదో మీ చేత చప్పట్లు కొట్టించడానికి దానిని నేనే సీరియస్గా తీసుకోను. అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కళ్ళజోడు పెట్టుకుని హుందాగా సింహం సింగిల్గా వస్తుంది, ఒంటెలు తోడేళ్ళు హైనాలు ఇలాంటివన్నీ గుంపుగా వస్తాయని మాట్లాడుతూ ఉంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు చిరంజీవి గారి జోలికి రాగా పెద్ద మనిషి అసలు రావు తప్పదు. ఎందుకంటే అతను పద్మవిభూషణ్ బిరుదాంకితుడు. రజనీకాంత్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. మీ నైజం ఏంటంటే ఎవరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు. ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోటుకి వలలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం, పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం. ఏం ఒళ్ళు కళ్ళు పైకి ఎక్కినాయా మీకు? అంత ఎక్కేసినాయా మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీకు వాడు చెప్తున్నా, 2-3 సార్లు నేను మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అందరూ మీకే పల్లకీలు మోయరండి, మీరు ఎవరి పల్లకీలు ఎవరు మోయరు. మేమందరం మోసేది ప్రజల్ని, మేము ఎక్కించి మేము బోయిలకి వెళ్తున్నాం. ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అణగారిన వర్గాల ప్రజల్ని భుజం మీదకి ఎక్కించుకుని పల్లకీలు మోస్తున్నాం. ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి ఏదొస్తుంది మాట్లాడటం, ఎవరింట్లో ఆడబిడ్డల గురించి నోటికి ఏదొస్తుంది మాట్లాడటం. ఆధిపత్యపు అహంకారం చూపించుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను మీలాంటి గుండా విధంగా మాట్లాడడం వల్ల చాలామంది చూసి వచ్చాను, నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అందరు కలిసి అంటే ఒకడి మీద వస్తున్నారు, జగన్ మీద ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది. ఒక ర్యాబీస్ వచ్చిన ఒక శునకం ఉంటుంది, మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్తాం, వెళ్ళాం 5-6 మంది వచ్చారా జాతర నొట్టెళ్ళు నువ్వు ఇట్రా పట్టుకో, దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడతాం. దాన్ని మీ వైసీపీ ప్రభుత్వం ర్యాబీస్ వచ్చినట్టు ఒక కుక్కలా తయారైంది, ఎవరిని పడితే గరిచేస్తుంది. అందుకని మీరు ఏదైనా మాట్లాడితే మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు. మీరు అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకున్న పెద్ద మనసుతోటి కొంచెం మాటలు నియంత్రించుకోండి. అందరికీ ఒకటే మాట చెప్తున్న సోదరులందరికీ, నేను మీ వాడిన బాగాలేను, మీ మనిషిని, మీ ఇంట్లో వాడిని, మీకోసం ఒక గొడ్డులో పనిచేస్తాను. నేను విదేశాలకు వెళ్తే ఎంత బలం ఉంటుందో తెలుసు మీకు, ఎంత అభిమానం ఉంటుందో తెలుసు. నేను ఇంతమంది చేత తిట్లు తినక్కర్లా, నా ఇంట్లో నా భార్య నేను అనిపించుకోకర్లా ఒక నీచుడి చేత. ఎందుకు అనిపించుకున్నానంటే ఇంత ప్రేమనిచ్చిన నా జీవితానికి, అరే నేను కూడా ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలతో బతికే ఉండేవాడిని నేను కూడా మా నాన్నగారిలాగా. కానీ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తిరిగి సమాజానికి దారబోయడానికి నేను వచ్చాను ఇక్కడికి. 70,000 కుటుంబాలకి టీఏలు డిఏలు ఇవ్వాలి, పోలీసు కుటుంబాలకి టీఏలు డిఏలు సరెండర్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి 70,000 కుటుంబాలకి, ఉసురు తగలకుండా పోద్దా. అందుకని ఇలాంటి ప్రభుత్వం అందరూ పక్కన పెట్టండి, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. జనసేనని ఇక్కడ పిఠాపురంలో ఫోన్ చేసిన గాజు గ్లాస్ గుర్తు మీద పిఠాపురం పార్లమెంటుకి పిఠాపురం మన కాకినాడ పార్లమెంటుకి పిఠాపురం నియోజకవర్గం రెండింటికి గాజు గ్లాస్ గుర్తు.
గాజు గ్లాస్ మీద గుద్దేయండి, కూటమిని గెలిపించండి. పగిలే కొద్ది గ్లాస్ పొదునే కొద్ది వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తుంది, గాల్లోకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం. మనస్ఫూర్తిగా మీ అందరికీ మేడలపైన మిద్దెలపైన ఇందాక నుంచి వెనకాల నుంచి నిలబడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి, అక్కడ మేడలపైన ఉన్న పెద్దలకి, తెలుగుదేశం నా కార్యకర్తలకి, ఇక్కడున్న మా ఆడపడుచులకి, ఈ కింద ఉన్న మా ఆడపడుచులకి, యువతకి, బుర్రా కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మేడలపైన ఉన్న మీ అందరికీ, ఇక్కడున్న మా అన్నదమ్ముళ్ళందరికీ, మత్స్యకారు సోదరులందరికీ, చేనేత కార్మిక సోదరులందరికీ, మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ, మా మైనారిటీ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కానీ ప్రతి వారాహి సభ, ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న వాలంటీర్స్ పాపం నలిగిపోతారు. మీరందరూ మీ ఇద్దరు మీ అందరికీ ఇన్ని నెలలుగా చేస్తాను, మీ అందరికీ నేను ఉప్పాడ ఈ సభ నుంచి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను, చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నాకు ముఖ్యంగా విజయవంతమైన నామినేషన్ వేసి నాకు అండగా ఉన్నందుకు శ్రీ వర్మ గారికి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, భవిష్యత్ ఎమ్మెల్సీ, చట్టసభలో మన కోసం బలంగా పనిచేసే వ్యక్తి శ్రీ వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సత్యనారాయణ రెడ్డి గారు టీడీపీ ఉప్పాడ జిల్లా అధ్యక్షులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, జనసేన పార్టీ ఇక్కడ పాయింట్ మ్యాన్గా ఉన్నారు. అలాగే మా సోదరులు నాగబాబు గారికి, అలాగే బుర్రా కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకించి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తి మీదుగా కాకినాడ ఎంపీగా, నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. స్టీవ్ జాబ్స్ ఒకటే చెప్పాడు, నీకేదైనా కావాలంటే అడుగు అని. తెలుగులో మనకు సామెత ఉంటుంది, అడగందే అమ్మైనా పెట్టదని. ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా, ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా, నేను రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాను, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించు, రెండు చేతులు పెట్టి అభ్యర్థిస్తున్నాను ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని. ముఖ్యంగా కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్థులందరినీ నేను అడగట్లా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను, మా కూటమి అభ్యర్థులందరినీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులందరినీ చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ ఉప్పాడ ప్రామాణికి, కొత్తపల్లి ఉప్పాడ నుంచి మనస్ఫూర్తిగా మీరు గెలిపించి ఒక బంగారు భవిష్యత్తుకి బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.
App found the perfect antique for your shelf. It's one of a kind. Share the video. One of a kind, no? Seldom already got it. Ready for a new way to search with the Galaxy S24 Ultra?